తండ్రి ఈ రోజు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాను తండ్రి మరి 100 రోజులు ప్రభువా నిరాఘాటంగా నడిపించావు తండ్రి నెట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ల్యాప్టాప్ ప్రాబ్లం ఉన్నప్పటికీ మొబైల్ ఫోన్ ప్రాబ్లం ఉన్నప్పటికీ పవర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఏ రోజు బ్రేక్ అవ్వకుండా ప్రతిరోజు సహాయం చేసావు 40 సంవత్సరాల పాటు ఆగకుండా మన కృపించావు తండ్రి అలాగా ప్రభువా ఈ కార్యక్రమం కూడా అనేక సంవత్సరాల పాటు నడిచేలా చేస్తావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ మీద ఆధారపడుతున్నాం మరి రాబోయే కఠినమైన రోజుల్లో ప్రభువా మేము ఈ సహవాసాన్ని విడిచిపెట్టకుండా మేము బలంగా తయారవడానికి ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తుతిస్తాం తండ్రి నీకు వందనాలు జరగబోయే కార్యక్రమం నీ నామాన్ని కనపరచు మహింపరచు ప్రభువా అనేక మంది బిడ్డలు ఈ రోజు జాయిన్ అయి నిన్ను స్తుతించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే అందరూ అందరికీ వందనాలండి. ఈరోజు మనం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్ ని మనం 100 రోజు జరుపుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నాకు ఈ సమయంలో నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ లాక్డౌన్ టైంలో దేవుడు మనకి ఇచ్చిన పాటల్ని ప్రతి పాట ఒక్కొక్క పల్లవి మాత్రమే పాడతామండి. చివరిలో ఈ రోజు కోసం ప్లస్ ఈ రోజే ఇందాకే రాసిన ఒక పాట ఉంది, అది కూడా పాడి దేవుని మహిమపరచుకుందాం. ఆ తర్వాత నేను కొన్ని పీపీటీ చూపిస్తాను సార్, నాకు ఇచ్చే సమయం ఒకసారి చెప్తే దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను. అదే అంటే మీకు ఎంత టైం అవసరం? నాకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చాలు సార్. అయితే ఇక్కడ నుంచి 20 మినిట్స్ తీసుకొని తర్వాత మనం నిర్మలమ్మకి ఇద్దాం. ఎస్ సార్, ఎస్ సార్. దేశమును స్వస్థపరచుము అన్నది ప్రతి పాట కూడాను పల్లవి మాత్రం పాడుకుంటూ వెళ్తామండి. చివరిలో పాటలు మనం దేవుడు మనకి ఇచ్చిన కొత్త పాటలు పాడుకుందాం. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. తోడయుందు యేసు తోడయుందు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. తోడయుందు యేసు తోడయుందు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతు. యెహోవా నా కాపలిగా ఉండు కాలమంతా, యెషయ నా కాపరిగా ఉండు కాలమంతా, పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా. లేమి కలుగదు ఏ తెగులు అంటదు, లేమి కలుగదు ఏ తెగులు అంటదు. తోడయుందువు యేసు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతు. సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? రాబో వచ్చున్నాడు నీ ప్రియుడు యేసు,
విచ్చియుచున్నాడు నీ వరుడు క్రీస్తు, రాబోవచున్నాడు నీ ప్రియుడు యేసు. విచ్చియుచున్నాడు నీ వరుడు క్రీస్తు, మేల్కొనుమా ఆలకించుమా దైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం. మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా, నా దీన స్థితిని చూచి నాపై జాలి పడిన వాడా. మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా, నా మీద నా దీన స్థితిని చూచి నాపై జాలి పడిన వాడా. నా దీన స్థితిని చూచి నాపై జాలి పడిన వాడా. యేసయ్యా నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా, మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. యేసయ్యా నీ దృష్టిని మాపై మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. మహిమ నీకే మహిమ, ఘనత నీకే ఘనత, ప్రభావములు నీకే పరిశుద్ధుడా నా యేసయ్యా, ప్రభావములు నీకే పరిశుద్ధుడా నా యేసయ్యా. జయము నీకే జయము, స్తుతులు నీకే స్తుతులు, స్తోత్రములు నీకే జయశీలుడా నా యేసయ్యా, స్తోత్రములు నీకే జయశీలుడా నా యేసయ్యా. నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా, నేను చూడగలిగినా చూడలేకున్నా నీ కౌగిటిలో నన్ను దాచు మెసయ్యా. రాజునైనను పేదనైనను కలిమి కలిగినా లేమి మిగిలినా, రాజునైనను పేదనైనను కలిమి కలిగినా లేమి మిగిలినా నీ చిత్తమే నాలో సిద్ధించని, నీవే నాలోకం నా ధ్యాస కవయ్యా. నీ చిత్తమే నాలో సిద్ధించని, నీవే నాలోకం నా ధ్యాస కవయ్యా. నేను పాడగలిగినా పాడలేకున్నా నీ చిత్తంలో ఉంటే చాలు యేసయ్యా. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. కోతెంతో విస్తారముగున్నది, పనివారు కొదువగా ఉన్నారు. నీవు వెలుదువా పనిలోకి, ప్రభు యేసు చూచును సంతోషించును, బహుమతులెన్నో నీకు ఇచ్చును పరలోకంలో
కనపరచును నిన్ను కోతెంతో విస్తారమగున్నది పనివారు కొదువగా ఉన్నారు కోతెంతో విస్తారమగున్నది పనివారు కొదువగా ఉన్నారు ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ 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 నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉన్నారు. ఆశీర్వాదం గారు పరదేశులు ప్రయాణికులు అనేది పల్లవి పాడతారు. ఇహమందు అందరం యాత్రికులం పరదేశులం ప్రయాణికులం పరదేశులం ప్రయాణికులం. థ్యాంక్ యూ సార్. మొన్న పాస్ గారికి అనుకోకుండా అది తోడయ్యేందుకు పాటలో నుంచి ఆ పాటకి పాస్టర్ గారు చెప్పినట్లుగా పాటలు పిల్లల్ని పెడతాయా అన్నట్లుగా ఈ పాట కూడా పాడుతున్నాం అండి. ఇది పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన పాట పాడుతున్నాం అండి. ఇందాక మధ్యాహ్న కాల సమయంలో దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువా మాకు మరి 100 రోజు జరుపుకుంటున్నాం మాకు మంచి ఆ పాటని పూర్తి చేయవా అని అన్నప్పుడు రెండు చరణాలు దేవుడు దయచేశారు. పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా ప్రతిక్షణం పాపమును ఒప్పింపజేయువాడా ప్రతిక్షణం నీతిని నాలో ఉంచుచున్నవాడా ప్రతిక్షణం తీర్పును గూర్చి చెప్పుచుండువాడా నిన్ను విడువను నేను నిన్ను మరువను నిన్ను విడువను నేను నిన్ను మరువను పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా మేడగదిలోకి అగ్నిగా దిగి వచ్చి మేడగదిలోకి అగ్నిగా దిగి వచ్చిన వాడా విద్యలేని వారితో భాషలు పలికించిన వాడా మేడగదిలోకి అగ్నిగా దిగి వచ్చిన వాడా విద్యలేని వారితో భాషలు పలికించిన వాడా వాక్యమర్మాలను మాకు తెలియజేయువాడా వాక్యమర్మాలను మాకు తెలియజేయువాడా వాక్యము మా హృదయములో నింపుచున్నవాడా వాక్యము మా హృదయములో నింపుచున్నవాడా పరిశుద్ధాత్ముడా మా పరిశుద్ధాత్ముడా అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా
పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా అనుక్షణం అడుగులను పించుచున్నవాడా విశ్వాసములో స్థిరులముగా చేయుచున్నవాడా ఏక హృదయము మా అందరిలో పుట్టించినవాడా విశ్వాసములో స్థిరులముగా చేయుచున్నవాడా ఏక హృదయము మా అందరిలో పుట్టించినవాడా బహుధైర్యముగా జీవవాక్యము ప్రకటించునట్లుగా బహుధైర్యముగా జీవవాక్యము ప్రకటించునట్లుగా నీ శక్తిని మాలో నింపుము దేవా నీ శక్తిని మాలో నింపుము దేవా పరిశుద్ధాత్ముడా మా పరిశుద్ధాత్ముడా క్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా అనుక్షణం నా అడుగులను నడిపించుచున్నవాడా ప్రతిక్షణం పాపమును ఒప్పింపజేయువాడా ప్రతిక్షణం నీతిని నాలో ఉంచుచున్నవాడా ప్రతిక్షణం తీర్పును గూర్చి చెప్పుచుండువాడా నిన్ను విడువను నేను నిన్ను మరువను నిన్ను విడువను నేను నిన్ను మరువను ఈ పాట పాస్టర్ గారికి మా అందరి తరపున 100 రోజులు అసలు నిరాటంకంగా నడిపించినందుకు పాస్టర్ గారికి పాస్టర్మ గారికి కలిపి దేవుని సన్నిధిలో ఈ పాటని మా అందరం ఫ్యామిలీ మెంబర్స్ గా మేము పాడుతున్న పాట అండి. మీ పనిలో అలసట లేదు మీ నడకలోని సత్తువ రాదు శాలెం పనిలో అలసట లేదు ఇశ్రాయేలుకు ఎదురే లేదు పరుగెడుతూ ఉన్నారు మీరు వడివడిగా ప్రభు పనిలోను పరుగెడుతూ ఉన్నారు మీరు వడివడిగా ప్రభు పనిలోను సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఆ దినము సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఆ దినము మీ పనిలో అలసట లేదు మీ నడకలోని సత్తువ రాదు మీ పనిలో అలసట లేదు మీ నడకలోని సత్తువ రాదు నింపుతూ ఉన్నారు వాక్యము ప్రతిదినము మా హృదయములో నింపుతూ ఉన్నారు వాక్యము ప్రతిదినము మా హృదయములో శిక్షణనిచ్చుచున్నారు దర్శన రీతిగా ప్రభు కృపలో శిక్షణనిచ్చుచున్నారు దర్శన రీతిగా ప్రభు కృపలో మీ పనిలో అలసట లేదు మీ నడకలోని సత్తువ రాదు మీ పనిలో అలసట లేదు మీ నడకలోని సత్తువ రాదు ఎక్కించుచు ఉన్నారు మమ్మును క్రైస్తవ్యములో పై మెట్టునకు ఎక్కించుచు ఉన్నారు మమ్మును క్రైస్తవ్యములో పై మెట్టునకు చూచి ఉన్నారు మా ఎడల ప్రభువు కలిగిన ప్రణాళిక చూచి ఉన్నారు మా ఎడల ప్రభువు కలిగిన ప్రణాళిక మీ పనిలో అలసట లేదు మీ పనిలో అలసట లేదు మీ నడకలోని సత్తువ రాదు బయట అందరికి లాక్డౌన్ మాకు జూమ్ లో సమృద్ధి వాక్యము బయట అందరికి లాక్డౌన్ మాకు జూమ్ లో సమృద్ధి వాక్యము దాచి ఉంచారు మమ్ములను విశ్వాస ఓడలో భద్రముగా దాచి ఉంచారు మమ్ములను విశ్వాస ఓడలో భద్రముగా మీ పనిలో అలసట లేదు నీ నడకలోని సత్తువ రాదు మీ పనిలో అలసట లేదు మీ నడకలోని సత్తువ రాదు విరామ మేలేని కుటుంబ ప్రార్థన 100వ రోజు ఈనాడు విరామ మేలేని కుటుంబ ప్రార్థన 100వ రోజు ఈనాడు ప్రభు దీవించు మా అందరిని ముఖ్యముగా బ్రదర్ జోషును ప్రభు దీవించు మా అందరిని ముఖ్యముగా బ్రదర్ జోషును మీ పనిలో
అలసట లేదు మీ నడకలో నీ సత్తువ రాదు శాలెం పనిలో అలసట లేదు ఇశ్రాయేలుకు ఎదురే లేదు పరుగెడుతూ ఉన్నారు మీరు మెర్సియాంటితో వడివడిగా పరుగెడుతూ ఉన్నారు మీరు మెర్సియాంటితో వడివడిగా సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఆ దినము సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఆ దినము హల్లెలూయా థాంక్యూ కాసేపు భరిస్తున్నందుకు అందరికి వందనాలండి థాంక్యూ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదండి లిస్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇన్ ఫ్యామిలీ ప్రేయర్ మన 25వ తారీఖు నుంచి మనం మొదలు పెడితే ఇప్పటివరకు చాలా మంది పార్టిసిపేట్ చేశారు అందులో నేను నాకు తెలిసినవి నేను గమనించగలిగినవి నాకు ఐడియా ఉన్న పేర్లు కొన్ని రాశాను ఇంకా చాలా మంది ఉన్నారండి లిస్ట్ లో ఈ లిస్ట్ లో నేను మెన్షన్ చేసిన వాళ్ళు కల్పన పావని మెర్సి ఆంటీ శాంతి ఇలాగ వరుసనే చూసుకుంటే మీ పేరు ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోవచ్చు ఒక్క నిమిషంలో నేవి ప్రకాష్ గారిది ఉందండి విజయబాబు అనేది ఉంది ప్రతి ఒక్కరిది మాక్సిమం నేను అందరినీ కవర్ చేశానండి ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరే ఉన్నాం నాకు తెలియని వాళ్ళు మిస్ అయ్యి ఉంటారు చదివేయండి ఒకసారి చదివేయండి కల్పన పావని ఇల్లిద్దరు హైదరాబాద్ అండి మెర్సి ఆంటీ శాంతి మేరీ ప్రకాష్ ఆంటీ మేరీ ప్రకాష్ గారు వీరబాబు అండ్ ఫ్యామిలీ జాన్సీ గారు సునీత ఆనంద్ విజయలక్ష్మి రామకృష్ణ జమీమా ఏలియా తిమోతి గారు అనార్బాబు గారు ఫ్యామిలీ శ్యామ్ గారు మేఘన్ అండి స్టార్టింగ్ లో పాట పాడారండి వినీత సురేఖ శివా కొల్లి అంటే సుష్మా వాళ్ళు అండి వినోద్ బాబు గారు సద్గుణరావు గారు ప్రభాకర్ రావు గారు సహదేవరావు గారు శామ్యూల్ సంగ గారు ఆశీర్వాదం గారు రవి పావని ఆరోన్ ఫ్యామిలీ ఆరోన్ వాళ్ళ ఫ్యామిలీ అండి శ్రీకాకుళం అనుకుంటాను ఎంవిపి కాలనీ ఉంటారు సూర్యప్రకాష్ గారు తర్వాత ప్రమీల గారు సుదర్శన్ గారు నవి ప్రకాష్ గారు రవికుమార్ గారు ఫ్యామిలీ ఆ తర్వాత స్టీల్ ప్రకాష్ గారు అండ్ రిలేటివ్స్ కొన్ని వాళ్ళు ఊర్లో ఉండి కూడా పార్టిసిపేట్ చేశారండి మనకు తెలుసును బ్రదర్ ఆఫ్ శాలెం పాస్టర్ గారు అంటే శ్రీకాకుళంలో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు మనకి ప్రార్థనకి అలాగే ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి వచ్చేవారండి తర్వాత రామకృష్ణ బావగారు రామకృష్ణ గారు వాళ్ళ బావగారు కూడా ఊరు నుంచి వచ్చారు మహర్షి గారు తిమోతి హైదరాబాద్ గారు నానిబాబు గారు విశ్వనాథ మాస్టర్ గారు డాక్టర్ శ్యామ్ గారు ఆ తర్వాత గిటార్ తో మనకి ఒకసారి సాంగ్ వినిపించారు తర్వాత సరోజ సిస్టర్ వాళ్ళు హైదరాబాద్ ప్రశాంతి సిస్టర్ సత్య శాంతిమూర్తి గారు తర్వాత కల్పన జాయ్ తర్వాత సత్యనారాయణ గారు వెంకటలక్ష్మి గారు మనోహర్ గారు విజయబాబు గారు ఇంకా అనేక మంది ఉన్నారండి ఈ లిస్ట్ నేను ఇప్పుడు చదివితే ఇంకా చాలా ఉంటది పేరు అయితే ఇప్పుడు నేను ఇంకోటి చూపించబోతున్నానండి ఈ విధంగా దేవుడు మనకి అద్భుతంగా చాలా జరిగించి ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నదండి మీరు ఇప్పుడు గమనిస్తున్నది ఏంటి అంటే మనకి మొదటి రోజు నుంచి కూడా మొదటి రోజున 25వ తారీఖు నుంచి కూడా ఇది నేను మీరు నాకు మాకు కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికి మేము మాక్సిమం పంపిస్తామండి ఈ పీపీటి ఏంటంటే దీన్ని చేయడానికి గల కారణం ఏంటంటే నా దగ్గర ఇంకా 1-2 నిమిషాలు మాత్రం ఉంది ఈ పీపీటి చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతిరోజు స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు కూడా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు ఆ వాక్యంలో ఉన్న అర్థం ఏంటి ఆ వాక్యాన్ని మనం ఇంకొకసారి ఎలా వినాలి అనుకుంటే గనక ఈ పీపీటీ మీ దగ్గర ఉండి ఈ పీపీటీని మీరు ఇక్కడ ఉన్న క్లిక్ చేసుకుంటే గనక ఇదిగోండి ఇక్కడ గనక మీరు కరెక్ట్ గా క్లిక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చూపిస్తున్నాను నేను జాగ్రత్త చూడండి అది వారం ప్రతి రోజు కూడా సార్ మా ఎవరికి లోడ్ అవ్వలేదండి మాకు లోడ్ అవ్వలేదు సార్ లేదు సార్ ఒక్క నిమిషం సార్ అయితే అమ్మ నిర్మలమ్మ కొంచెం లేట్ అవుతుంది ఈరోజు మీకు ఎక్కడిస్తే అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్ తీసుకోండి పర్లేదు అమ్మా ఇప్పుడు ఓకే సార్ ఎస్ అండి ఇప్పుడు అయింది సార్ అమ్మా ఇదిగోండి మనకి స్టార్టింగ్ డే నుంచి కూడాను జరుగుతున్న ప్రార్థన అంశాలు ప్రార్థన ప్రతిరోజు సార్ ఏమేమి చెప్పారు ఏంటన్నది మనకి లింక్ కావాలన్నా మనం ఏ రోజు ఏం జరిగిందన్నా చూసుకోవాలన్నా ప్రతిరోజు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డానీ బాబు బర్త్డే ఏ రోజు జరిగింది తర్వాత సరోజ నీరజ్ సిస్టర్ వాళ్ళు ఏ పాట పాడారు లేకపోతే ఇదిగోండి ప్రజల వాళ్ళ మమ్మీ గారు బర్త్డే ఎప్పుడైంది అది ఒకవేళ చూడాలనుకున్నా తర్వాత వీరబాబు గారు ఆకర్షించుము తండ్రి ఆకర్షించమని పాట పాడారు అది ఎప్పుడు తర్వాత సునీల బర్త్డే ఎప్పుడు జరిగింది ఆశీర్వాదం అంకుల్ వాళ్ళ బర్త్డే రామకృష్ణ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఈ విధంగా మీరు ఏ రోజు ఏది చూడాలనుకున్నారు సరోజ సిస్టర్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత మీరు ఇక్కడ సువర్ణ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చినప్పుడు చెప్పిన విట్నెస్ సురేఖ గారు పెళ్ళైనప్పుడు వచ్చిన సాక్ష్యం పెళ్ళప్పుడు సాక్ష్యం చెప్పారు తర్వాత అలాగా ప్రతిరోజు మీకు ఏ రోజు ఏది కావాలో అనార్ బాబు గారు ఆంటీ వాళ్ళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ విధంగా గ్రేష్మ ఎప్పుడు పాట పడింది విశ్వనాథ మాస్టర్ గారు విట్నెస్ ఎప్పుడు చెప్పారు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 15 నిమిషాల యాక్టివిటీస్ మనకి ఏ రోజు నుంచి స్టార్ట్ అయినాయి తర్వాత సండే స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది
ఆ తర్వాత ఇప్పుడు సండే స్కూల్ యాక్టివిటీస్ లో నిర్మలాకి ఏ రోజు ఏ లెసన్ చెప్పారు, శ్యామలాకి ఏ రోజు ఏ లెసన్ చెప్పారు, తర్వాత మెతుషల అన్న ఏ రోజు ఏ లెసన్ చెప్పారు, అలాగా ప్రతిదీ కూడా అండి ఇక్కడ మీకు అన్ని కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 16 నెలల క్రైస్తవ జీవితం కృతజ్ఞులై ఉండండి, అది అన్నది కనిపించాలి, అది మీకు వెంటనే క్లిక్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న కనిపిస్తున్న ఈ లింక్ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా మనకు అన్ని ఇదిగోండి ఇలా విధంగా ఓపెన్ అయిపోతుంది. సో మనకి ప్రతిదీ కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. దాంతో పాటు ఇంకోటి నేను చూపిస్తానండి, మీకు ఇంకోటి కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. అలాగా ప్రతిదీ అసలండి మీరు మీరు క్లిక్ చేస్తే మీకు అన్ని కూడాను చక్కగా మీకు అన్ని దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారు. ఒక నిమిషం అండి. సార్ వినిపిస్తాం సార్ అక్కది? లేదండి, మీరు ముందు షేర్ చేయాలి. షేర్ సార్ సార్ ఓకే సార్ షేర్ సౌండ్ చేయాలి. ఎస్ సార్ ఎస్ సార్ అది మోర్ లోంచి కూడా వెళ్ళొచ్చు. షేర్ అయిన తర్వాత మూడు చుక్కలు నొక్కితే ఎస్ సార్ అది సార్ ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఇంకా లోడ్ అవ్వలేదండి. ఇంకో పాయింట్ చెప్తానండి, ఈ లోపల అది ఓపెన్ చేసే లోపల ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఈ రోజు 100 రోజుల మీటింగ్ లో గనక నేను నా కుటుంబం పార్టిసిపేట్ చేయలేకపోయినట్లయితే మేము విశ్వనాథం మాస్టర్ గారి వాక్యాన్ని వినగలిగే విశ్వనాథం మాస్టర్ గారి సాక్ష్యాన్ని వినగలిగే వాళ్ళం కాదు, తర్వాత వినోద్ బాబు గారి సాక్ష్యాన్ని వినగలిగే వాళ్ళం కాదు. హలో సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. విశ్వనాథం మాస్టర్ గారి సాక్ష్యాన్ని వినగలిగే వాళ్ళం కాదు, తర్వాత వినోద్ బాబు గారి సాక్ష్యాన్ని వినగలిగే వాళ్ళం కాదు, ఆ తర్వాత ఒక ఆంటీ మనం ప్రార్థన చేస్తే నెక్స్ట్ డే జ్వరం తగ్గిపోయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని పోయి మనకి అన్ని క్లియర్ అయిపోయిందండి, అది కూడా నేను వినగలిగే వాళ్ళం కాదు. ఇలాగా దేవుడు మనకి చాలా అవకాశాలు ఇచ్చారు. ఒక్కొక్కరు ప్రేమను గురించి ఎలా తెలుసుకోవాలన్నది అక్కడ మనకి నేను క్లియర్ గా చూడగలిగాను. దీని ద్వారా నేను సారీ అండి. ఎస్ ఎస్ సార్ థ్యాంక్ యూ. అయితే ఈ విధంగా నేను నా కుటుంబం ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ గత 25వ తారీఖు అంటే మార్చి 25వ తారీఖు నుంచి ఈ మీటింగ్ లో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల నేను నా కుటుంబం దేవుళ్ళు ఎంతగానో ఎదిగాం. మీ అందరితో కలిసి నేను బ్రేకౌట్ రూమ్ లో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిర్మలాక్క, మెదూషల అన్న, శ్యామలాక్కల వాళ్ళ దగ్గర సండే స్కూల్ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు. విజయబాబు అన్న, నేవీ ప్రకాష్ గారు ఇలాంటి మంచి ఇంకా కొంతమంది వ్యక్తుల్ని, ఆశీర్వాదం గారు పెద్దవాళ్ళని, నేను తిమోతి గారిని, తర్వాత చాలా మందిని కలుసుకోవడానికి నాకు ఆత్మీయ బంధువులు నాకు కలుసుకోవడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చారు. అంతకీ ముఖ్యంగా 2010వ సంవత్సరం తర్వాత దేవుడు మరలా నాకు పాటలు దయచేసి చక్కగా నేను పాడి స్తుతించడానికి మీ అందరి మధ్యలో పాడడానికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా నేను నా కుటుంబం ఈ 100 రోజులు ప్రార్థనలో ఇప్పటి వరకు జరిగిన ప్రార్థనలు పార్టిసిపేట్ చేయడం ద్వారా మేము ఎంతగానో దీవించబడ్డాం, మేము ఎంతగానో ఉండగలిగాం, మేము వాక్యాన్ని నేర్చుకోగలిగాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్ గారికి, ఈ ధన్యతను దేవుడు మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ మీద ఉండే మమ్మల్ని, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన పాస్ గారికి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, అక్కడ అక్కడందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తానండి. థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు. ప్రైజ్ ది లార్డ్. చాలా శ్రమ తీసుకున్నారు, మరి అంత పెద్ద పవర్ పాయింట్ 100 లింక్స్ తో 100x5 కాలమ్స్, అవి 500 కాలమ్స్ నింపారు, 500 టేబుల్ గళ్ళు నింపారు అన్నమాట. దేవుడు మీకు అంత ఓపిక ఇచ్చాడు, దేవుని స్తోత్రం. ఈ సమయంలో విజయబాబు గారు, అమ్మగారు విజయ గారు ఒక ప్రత్యేకం పాట పాడతారు. ముందుకు వచ్చేయండి. సదమల మగో భక్తితో కన్న తండ్రి కావునా కలుషము నెడ బాపుమా సన్ను సింతు మో ప్రభో సదమల మగో భక్తితో
నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతక జన రక్షక పతిత పవన నామక సన్ను పింతు మోప్రభు సదమల మగు భక్తితో మానవ సంరక్షక దీన నిచయ పోషక మానవ సంరక్షక దీన నిచయ పోషక దేవ మానవ నందన దివ్య సుగుణ మందన సన్ను పింతు నో సదమల మగు భక్తితో ప్రేమ తత్వ బోధక క్షేమదాత వివేగ ప్రేమ తత్వ బోధక క్షేమదాత వివేగ కామిక ఫలదాయక స్వామి యేసు నాయక సన్ను పింతు నో ప్రభు సదమల మగు భక్తితో పాప చింతలన్నిటిన్ పారదోలు మో ప్రభు పాప చింతలన్నిటిన్ పారదోలు మో ప్రభు నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించగం సన్ను పింతు మో ప్రభు సదమల మగు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా సన్ను పింతు మో ప్రభు సదమల మగు భక్తితో హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మంచి పాట పాడారు. స్తుతి గీతం, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు. ఈ ఓవర్ టు నిర్మలమ్మ. అమ్మ నిర్మలమ్మనా మీరే? ఓకే. మహిమ కలిగిన గాక నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. ఈ 100 డేస్ సెలబ్రేషన్ నాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు చెప్పిన అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా ఎంతో నేనైతే మిస్ అయిపోతున్నాను. అయినా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మరి కొంచెం సమయంలోనే మనం కొంచెం ఉండిపోయింది లెసన్, చాలా వరకు మనం నేర్చేసుకున్నాం. మరొకసారి మనం మెమరీ వర్స్ ఎందుకు నేర్పాలి, ఎలా నేర్పాలి, ఏంటి అనేది మనం నేర్చుకున్నాం కదా. మెమరీ వర్స్ లో ఫస్ట్ పాయింట్ చెప్పండి ఎవరైనా. ఫస్ట్ పాయింట్ ఎందుకు మనం కంఠత వాక్యాన్ని నేర్పించాలి, ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి. పాపము చేయకుండా ఉండునట్లుగా నీ వాక్యం ఉంచు. ఓకే, సరే, 3 పాయింట్స్ లో ఏదో ఒకటి. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఏదైనా చెప్పండి. మనం 3 పాయింట్స్ చెప్పుకున్నాము, ఇంకొకటి ఎవరైనా చెప్తారా? ఎవరైనా మీ మైక్ ఆన్ చేసుకోవచ్చు, మాట్లాడేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకోండి. కల్పన గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అవల చక్కగా ప్రవర్తించడానికి నేర్పించాలి. యెహోషువ గ్రంథము 1:8. ఓకే, ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి కూడా ఇంకోళ్ళు ఎవరికైనా ఇచ్చేదంట. మేరక్క ఇంకొకళ్ళకి. చెప్పండి అక్క. ద్వితీయోపదేశ కాండము 6:7 చదివించారమ్మా ఆ రోజు. అది అందులో ఏముంది చెప్పండి అక్క. అక్కకి నా నిజంగా చాలా చక్కగా రిఫరెన్స్ సహా చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. అది ఆజ్ఞ కాబట్టి మనం ఖచ్చితంగా
వాళ్ళకి అది నేర్పించాలి అని మనం నేర్చుకున్నాం. ఈ మూడు కూడా ద్వితీయ ఉపదేశకాండం ఆరు అధ్యాయం ఆరు ఏడు వచనాల ప్రకారంగా అది ఆజ్ఞ కాబట్టి నేర్పించాలి. రెండవది ఏంటంటే కీర్తనలు 119 అధ్యాయం 11 వచనం ప్రకారంగా హృదయంలో వాక్యం ఉంటే వారు పాపం చేయరు కనుక వాళ్ళకి ఖచ్చితంగా మనం వాక్యాలు నేర్పించాలి. మూడవది యెహోషువ 1:8 వచనంలో చక్కగా వాళ్ళు ప్రవర్తించడానికి ఈ వాక్యం ఎంతో వాళ్ళకి సహాయం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వాక్యాన్ని మనం నేర్పించాలి అని మనం నేర్చుకున్నాం. వాక్యాన్ని నేర్పించేటప్పుడు వాళ్ళ పిల్లలకి చెప్పేటప్పుడు ముందుగా టీచర్కి ఆ అక్కకి ఆ వాక్యం రావాలి, కంటత రావాలి. కంటత వచ్చినప్పటికీ కూడా బైబుల్ తెరచి ముందు మనకి చదివి వినిపించాలి. ఎందుకంటే కొంతమంది దేవుని ఎరుగని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుందో తెలియదు కాబట్టి ముందుగా బైబిల్ నుంచి చూసి చదివి వినిపించిన తర్వాత మనం వాక్యాన్ని వాళ్ళకి వివరించి అర్థమయ్యేలాగా చెప్పాలి. తర్వాత ఈ వాక్యాన్ని మనం ఎలాగ వాళ్ళకి నేర్పించాలి అనే పద్ధతులు చాలా చాలా ఉన్నాయి కదా. ఒక్కొక్క పద్ధతిలో కూడా మనం విన్నాము, నేర్చుకున్నాము, చాలా ఆటలు అన్ని కూడా మనం చూసాము. అయితే ఈ రోజు మళ్ళా ఒకటి రెండు ఆటలు ఆడిన తర్వాత ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కూడా నేను మీకు వర్క్ చెప్పాలని చూపించాలని అనుకుంటున్నాను. ముందు మీ దగ్గర వర్క్ నేను చూసేసిన తర్వాత నా వర్క్ కూడా చూపించేసిన తర్వాత ఆడుకొని వెళ్ళిపోదాం. ఉన్న కొద్ది టైంలోనే టక టకట మనం వెళ్ళిపోదాం, ఓకేనా? మరి ఈ రోజు హోంవర్క్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా శ్యామలమ్మ మీరు స్పాట్లైట్ చేయండి, ఎవరైనా చూసి స్పాట్లైట్ చేయండి అమ్మ శ్యామలమ్మ. అలా అన్న, అలా అన్న. అసలు ముందు చెయ్యొద్దండి, ఎవరైనా ఉన్నారా అసలు హోంవర్క్ చేసుకొచ్చిన వాళ్ళు? ఇంకెవరు చేయలేదు అయితే ఓకే, మీరు చూపించండి. ఓకే నిర్గమకాండం 20:12 ఏముంది అందులో? మాకు రిఫరెన్స్ కార్డ్ ఏం కనపడింది, వాక్యం కనపడలేదమ్మా. నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఓకే 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 ఓకే, చాలా చక్కగా చేసిన తల్లి, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. వావ్ సూపర్, చాలా బాగుంది. దాంట్లో అది మీకు అంటించడం కూడా చేసేసారా? అది నేను చామక్క లెసన్ అయిపోయిన తర్వాత ఎలా అంటించాలో ఏంటనేది నేర్పిస్తాను. చామక్క లెసన్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ లోకి వస్తాము కాబట్టి అంతవరకు దాన్ని అట్లా పెట్టండి. సరే, అసలు ఈ రోజు మన టైం ఉంటదేమో బోర్డు ఎలా తయారు చేయాలో నేర్పించాలనుకున్నాము, కానీ తక్కువ టైంలోనే అది నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోదాం. మనకి ఎటువంటి తొందర లేదు కాబట్టి చక్కగా మొత్తం అన్ని చాలా వివరంగా అర్థమయ్యేలాగా మనం నేర్చుకుని సండే స్కూల్ బాగా బలమైన టీచర్లుగా అక్కలుగా మనం పనిచేద్దాం, సరేనా? మరి ఈరోజు కొంతమంది హోంవర్క్ చేశారు, నిన్న కొంతమంది హోంవర్క్ చేసుకొచ్చారు. ఎందుకంటే మనం సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హోంవర్క్ చేసుకోవాలి, ఏదో ఒకటి మనం వాళ్ళు ప్రజెంట్ చేయాలి. చూపించకుండా ఊరికి నా చేతిలో బైబిల్ ఉంది కదా, అంతకంటే ఇంకా విలువైంది ఉంది, అంతకంటే ఏం చెప్పేస్తాను అని చెప్పేసి అనుకోకూడదు. ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం మీ చేతిలో బైబిల్, పెన్, బుక్ ఉండాలి, ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ఉండాలి. అదేమీ లేకపోయినా కూడా ఎలా చెప్పాలి అనేది కూడా నెక్స్ట్ లెసన్ లోకి వస్తుంది, అవి నేను ఇక్కడ చెప్పను. ఆ లెసన్కి వెళ్ళినప్పుడు అవేమీ లేకపోతే మనం ఎలా లెసన్ చెప్పాలి అనేది కూడా నేను, అది నా లెసన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, ఈరోజు ఇంకా కొన్ని ఉండిపోయి అవి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మోషే, మోషే గారి గురించి మనం లెసన్ చెప్పినప్పుడు ఓకేనా శ్యామలక్క? ఓకే, దూరం అయిపోయిందా దగ్గర అయిపోయిందా? మోషే గారి గురించి లెసన్ చెప్పినప్పుడు అక్కడ ముందుకు రావద్దు, కొంచెం వెనక్కి వెళ్ళు. ఓకే, మండుచిన పొద కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వర్డ్స్ కనిపిస్తున్నాయా? దాని గురించి మన లెసన్ చెప్పినప్పుడు నేను మండుచున్న పొదని అక్కడ వేశాను. అయితే వాళ్ళకి లోపల ఈ మండుచున్న పొదలో లోపల నేను కంఠత వాక్యాన్ని రాశాను. హలో, పైకి పెట్టు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనిపిస్తుందా? ఓకే, నాకు వేరుగా ఉండి మీరేమి స్పాట్లైట్ ఇట్లా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాన్ సువార్త 15:5 వచ్చింది. లేదా నువ్వు వస్తున్నావు శ్యామల? నేనా? నువ్వు కనిపిస్తున్నావు మధ్య. అమ్మా మొత్తం చూపించరా, అందరిని చూపించరా? పర్లేదన్నా, ఎట్లా అయినా పర్లే. నీ ఈ మనం చూపించే ఈ వర్క్ వాళ్ళందరికి కనిపిస్తే చాలు. నేను చూపించే వర్క్ మీకు కనిపిస్తుంది కదా, అది కనిపిస్తే చాలు. ఓకే, మనం ఇట్లా చేయొచ్చు. ఎందుకంటే మోషేకి
ఆ మోషేతో దేవుడు మండుతున్న పొద దగ్గర మాట్లాడాడు. కాబట్టి మనం ఆ లెసన్ చెప్పినప్పుడు ఈ పొద వాళ్ళకి చూపించి దాంట్లో మనం మెమరీ వర్స్ రాసినట్లయితే వాళ్ళకి చాలా చాలా బాగా అర్థమవుతాం. కాబట్టి మనం ఇలాగ మండుతున్న పొద వేసి దాని లోపల ఈ వాక్యం రాసినట్లయితే పిల్లలకు చాలా అర్థం చేసుకుంటారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటే, మరి మోషే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి 40 సంవత్సరాలు తన మామ దగ్గర ఉన్నాడు కదా, అప్పుడు దేవుడు చెప్పినప్పుడు మన ఆ వాక్యాన్ని అక్కడ మనం జోడించి చెప్తే పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. దేవునికి దూరంగా అతను వెళ్ళి అక్కడ ఉన్నాడు, కానీ దేవుడు తనతో మాట్లాడి తిరిగి తన పని చేయించుకోవటానికి తీసుకెళ్లాడు కదా. మరి కాబట్టి పిల్లలు నువ్వు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పిలుస్తాడు. అప్పుడు నువ్వు దేవునికి వేరుగా ఉండు, నువ్వేమి చేయలేవు. మోషే ఎలాగైతే నాయకుడిగా ఉండి పనిచేస్తాడో నువ్వు కూడా అలాగే పని చేయాలి అని ఒక ఛాలెంజ్ గా వాళ్ళకి చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ కంటతో వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. అలాగే మనం ఏదైనా లెసన్ చెప్పినప్పుడు దాంతో వాక్యాన్ని మనం గొర్రెలు కాపాడు కదా, కీర్తనలు 23:1 దాన్ని నేర్పించినప్పుడు తక్ బిగినర్స్ కి నేర్పించినప్పుడు ఈ వాక్యాన్ని ఇలా మనం చక్కగా డ్రా చేసి యెహోవా నా కాపరి అన్ని ఒకేలాగా వేయాలి, రకరకాల బొమ్మలు కాకుండా. ఒక్కొక్కసారి ఇట్లా వేస్తే ఒక్కొక్కసారి అలా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం చెప్పి పిల్లలు ఓకే ఏముంది ఇక్కడ, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు, ఇంకా ఏది మిస్ అయిపోయింది, ఇంకో గొర్రెపిల్ల మిస్ అయిపోయింది కదా, ఏంటి ఆ గొర్రెపిల్ల చెప్పండి పిల్లలు. ఒక గొర్రెపిల్ల మిస్ అయిపోయింది కదా, ఏంటి ఆ గొర్రెపిల్ల? రిఫరెన్స్ అక్క. ఆ ఏంటి రిఫరెన్స్ కాదు, అందులో ఏంటుందో చెప్పాలి. ఎత్తలే 3:1 ఆ అక్క నువ్వు కాదక్క. ఓకే ఈ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల పేరేంటి? కీర్తనలు 23:1 ఓకేనా? సరే పిల్లలు, ఇక్కడ ఇంకొక 2 గొర్రెలు నా దగ్గర ఉన్నాయి. ఇంకొక గొర్రెపిల్ల మిస్ అయిపోయింది. ఎవరు మిస్ అయిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయింది గొర్రెపిల్ల? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడవచ్చు, మీ మైక్ ఆన్ చేసుకుని మాట్లాడవచ్చు. మాట్లాడాలి, ఎందుకంటే ఇది మా లెసన్ చెప్పేసుకుంటా వెళ్ళేది కాదు కదా, కాబట్టి మీరు మాట్లాడుతూ ఉంటేనే కానీ నాకు ఆన్సర్ రాదు. టచ్ చేసి అక్కడ ఉన్న మైక్ ను టచ్ చేస్తే అది ఆన్ అవుతుంది, మళ్ళీ టచ్ చేస్తే ఆఫ్ అవుతుంది అన్నమాట. మన దగ్గర నా దగ్గర 3 గొర్రెపిల్లలు ఉన్నాయి, అందులో నుంచి ఒక గొర్రెపిల్ల మిస్ అయిపోయింది. ఆ గొర్రెపిల్ల ఎవరు మిస్ అయిపోయారు చెప్పండి నాకు. ఓకే భలే చెప్తున్నా తమ్ముడు, నీకు 1000 పాయింట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1000 పాయింట్స్. ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళకి డబుల్ పాయింట్స్ వచ్చేస్తాయి పిల్లలు. సరేనా, తొందరగా చెప్తాను, మీరు ప్రయత్నించండి. ఓకే ఇప్పుడు 3 గొర్రెపిల్లలు నా దగ్గరికే వచ్చేసి చాలా సంతోషం కదా. కాబట్టి ఇందులో నుంచి ఏదైనా మిస్ అయితే నీకు ఇష్టంగా ఉంటుందా? ఈ 3 గొర్రెపిల్లల నుంచి మీకు ఇష్టమా? అయితే అప్పుడు ఏం చేయాలి మనం? ఆ 3 గొర్రెపిల్లల్ని మనమే పొందుకోవాలి కదా. అయితే ఎవరు పొందుకున్నారు చెప్పండి ఒకసారి, 3 గొర్రెపిల్లల పేర్లు చెప్పండి పిల్లలు. ఓకే ఇప్పుడు అన్మ్యూట్ చేసుకుని దాకా అన్మ్యూట్ ఆఫ్ అయింది, ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చు. నా కాపరి నాకు లేమి కలగదు, కీర్తనలు 23:1. ఓ అక్క నిజంగా చాలా బాగా చెప్పా. 3 గొర్రెపిల్లలు నీవే జాగ్రత్తగా మరి నువ్వు పెంచాలి సరేనా? అంటే ఏంటి అక్కడ నుంచి ఆ గొర్రెపిల్ల నిజంగా నావే, నాకు సొంతం అయిపోయి నేను అది దాచిపెట్టుకోవాలి అనుకుంటారు వాళ్ళందరు. కాబట్టి ఇలాగ మనం వాక్యం చేస్తే చాలు. ఇంకా ఎవరైనా మరి ఈ గొర్రెపిల్లలు 3 సొంతం చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉంటే చెప్పండి ఒకసారి. యెహోవా నా కాపరి నా క్లెయిమ్ కలగదు, కీర్తనలు 23:1. వెరీ గుడ్, చాలా చాలా సంతోషం, చాలా బాగా చెప్తారు. ఓకే ఇంకొకటి చూద్దాం. నేను తోడైందును. ఓకే కనిపిస్తుంది అక్క, నేను నీకు తోడై ఇందును. ఇక్కడ పార్ట్ కనిపిస్తుంది కదా మీకు, ఇది పార్ట్ మీకు అర్థమవుతుందా లేదో? ఒక కుండ ఇది. ఆ ఏమన్నా గుర్తొస్తుందా మీకు కుండను చూసినప్పుడు? ఓకే ఇంకా ఇంకా నూనె ఇంకా 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 చాలా కుండలు ఉన్నాయి నా దగ్గర చెప్పండి. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినప్పుడు 6 కుండలు వాడారు కదా. 6 కుండలు ఇంకా అప్పు తీరుస్తారమ్మా.
ఇంకా ఇక ఎవరికి 50,000 పాయింట్స్ కావాలి నేను 10 నెంబర్స్ కౌంట్ చేసి చెప్పాలి. ఓకే రెడీ స్టార్ట్ గో. 1 హ్యాండ్ రైజ్ చేయండి. 2 3 రెబ్కా వెరీ గుడ్. ఎవరు చెప్తారు? ఓకే గిద్యోన్ దగ్గర ఏం వాడారు? చాలా కుండలు పట్టుకున్నారు కదా వాళ్ళు. అనిపించినాయి అందరికి? నా మధ్యలో మధ్యలో మీరు వీడియో కనిపించల్లా ఆడియో మాత్రమే వినిపిస్తుందమ్మా. అయ్యో ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు. మధ్య మధ్యలో పూర్తిగా వీడియో ఆఫ్ అయిపోతుంది చూడండి అన్న. ఓకే ఈ కుండలు పట్టుకొని పగలగొట్టి వాళ్ళు ఏం చేశారు? బూరలు ఊదారు కదా, బూరలు ఊదారు. వాళ్ళు కాగడాలు పట్టుకున్నారు కదా. కాబట్టి నేనేం చేశాను, ఆ లెసన్ మర్చిపోకుండా ఉండడం కోసం, ఒకవేళ లెసన్ దగ్గర కాకపోయినా ఎక్కడైనా మనం వాక్యాన్ని పట్టుకొని కుండ మీద రాసుకోవచ్చు. కానీ ఎక్కువ కుండలు అక్కడ వాడారు కదా, కాబట్టి నేనేం చేశాను, ఈ కుండలోనే ఇవన్నీ కూడా దాచిపెట్టాను. ఇంకెక్కడ దాచిపెట్టాను, ఇక్కడే దాచిపెట్టాను. అర్థమవుతుంది కదా? ఇది ఒక వెడ్డింగ్ కార్డు. వెడ్డింగ్ కార్డుని దాచుకొని దానిలో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను, రాసుకున్నాను. కాబట్టి చాలా ఈజీగా మనం పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పచ్చు. ఇలా చెప్పినప్పుడు పిల్లల్ని పిల్లలు రేపు వచ్చినప్పుడు మీరు చక్కగా బొమ్మలు వేసుకొని రావాలి పిల్లలు అని చెప్తే పిల్లలు చాలా చక్కగా వేసుకొని వస్తారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఎవరు వాడారు ఈ కుండలు, ఈ కాగడ, ఇది ఈ బూరలు ఎవరు వాడారు? గిద్యోను గారు. గిద్యోను వాడారు కదా. సరే రేపు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వర్క్ చేసుకొని రావాలి. గిద్యోను వాడిన ఆయుధాలు ఏంటో మీరు చేసుకొని రావాలి. సరేనా? మిస్ అవ్వకూడదు ఎవరు కూడా. ఓకే ఓకే. నేను ఎందుకు ఇన్ని రకాలు నేను చూపిస్తున్నానంటే ఇదేది ఒక్కసారి చేస్తే అయ్యింది కాదు. ఎప్పుడు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మేము ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తే వచ్చినవి. ఇవన్నీ చూపిస్తే మీకు ఒక మంచి ప్లాన్ వస్తుంది, కాబట్టి మీరు బాగా చెయ్యగలరు అని నేను చూపిస్తా ఉన్నాను. చూస్తున్నారా? కనిపిస్తుందా? ఓకే కనిపెట్టాలి. మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి నేనేం చేశాను, చక్కగా పైన ఒక ఇల్లు కూడా వేశాను. చక్కగా మీకు వీడియోలు చూపించడం కష్టంగా ఉంది కానీ ఇది చక్కగా ఉంది పిల్లలు. అర్థమైందా మీకు? మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం చక్కగా గేట్ పెట్టుకున్నప్పుడు ఇలా ఆర్చ్ లో గేట్ పెట్టుకుంటాం కదా, అందుకని అట్లా పెట్టి నేను అది రాశాను. ఇది నా మన ఇల్లు. కాబట్టి మనం చేసిన ప్రతి దాంట్లో కూడా మనం ఏదైతే లెసన్ చెప్తున్నామో, వాక్యం ఏదైనా ఆ లెసన్ లో నుంచి మనం తీసుకొని అక్కడ మెమరీ వర్డ్స్ రాస్తే పిల్లలు లెసన్ మర్చిపోరు. కాబట్టి అలా మనం చేయడానికి ప్రయత్నం చేయాల. మేము మొన్ననే ఒక టామ్ లెసన్ చెప్తున్నాము. దాంట్లో ఆ టామ్ ఏంటంటే రెండు కాళ్ళు పోలియో వల్ల తను నడవలేని పరిస్థితిలో ఉంటాడు. అతను తన ఏం చేస్తాడంటే ఒక ఫ్రెండ్ సహాయంతో కాగితములు, కొన్ని పెన్స్, కొన్ని పేపర్స్ తెప్పించుకుంటాడు, బైబిల్ తెప్పించుకుంటాడు. అతను రోజు ఏం చేస్తాడంటే చిన్న చిన్న పేపర్స్ మీద స్లిప్స్ రాసి కిటికీలోంచి బయటికి వేస్తాడు అనమాట. ఆ ఒక వాక్యాలు చదవడం వల్ల ఒక అతనిలో గొప్ప మార్పు వస్తుంది. వాళ్ళ కుమారుడు ఒక మిషనరీగా ఆఫ్రికాలో ఒక గొప్ప మిషనరీగా వెళ్ళిపోయాడు. అయితే ఆ టామ్ చేతిలో ఉన్న ఇప్పుడు ఆయుధం ఏంటి? ఒక పెన్. కాబట్టి మేమేం చేసాము అని అంటే ఒక పెన్ తయారు చేశాను నేను. కొంచెం వెనక్కి పెట్టు నీ దగ్గర. ఓకే పెన్ కనిపిస్తుందా మీకు?
ఆ రోజు టామ్ ఒక పెన్ తీసుకున్నాడు. ఆ పెన్ సహాయంతో ఆ స్లిప్స్ మీద చక్కగా రాసి అవన్నీ ఫోల్డ్ చేసి ఆ కిటికీలోంచి బయటకు వేసేవాడు. ఆ స్లిప్స్ అందుకున్న ఒక వ్యక్తి అతనిలో గొప్ప మార్పు వచ్చింది. కాబట్టి నేనేం చేశాను, ఆ రోజు ఆ లెసన్ లో ఒక పెన్ అని హైలైట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఆ పెన్ చేశాను. మీరు కూడా మీ లెసన్ లో ఏదైతే మంచిగా ఉందో చెప్తున్నారో దానిని మనం తీయాల. నీతి సాధనములుగా మీ అవయవములను, కనిపిస్తుంది కదా, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మరొకసారి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఓకే, ఏం ట్యాప్ పెట్టే ఏముంది అక్కడ? రోమా పత్రిక 6:13. కాబట్టి మనం ఏదన్నా ఒక లెసన్ చెప్పినప్పుడు, ఇందాక గిద్యోను గురించి చెప్పినప్పుడు, అందులో కుండ కాగడ తర్వాత బూర ఒక ఆయుధాలుగా తను వాడుకున్నాడు, గొప్ప విజయాన్ని పొందుకున్నాడు అని చెప్పి దాని సాదృశ్యంగా దాన్నే మనం డిజైన్ చేసుకుని వచ్చి పిల్లలకు చూపిస్తే వాళ్ళందరూ కూడా అది వేస్తారు. కాబట్టి మనం అలా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనం కంఠవాక్యాలు ఇలా కూడా చేసుకుని వెళ్ళి ఇలా మనం వాక్యం చెప్తే కూడా వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, కనిపిస్తుంది కదా. మన ఇది కూడా ఒక వెడ్డింగ్ కార్డు. వెడ్డింగ్ కార్డును తీసుకొని మనం పడేయకండి, జాగ్రత్త పెట్టండి, దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని చెప్పి దాన్ని తీసాను, దాంట్లో పక్కన పరలోకం వేశాను అది. కాబట్టి మనం అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వెడ్డింగ్ కార్డు. అంటే మీకు ఈజీ ఒకసారి మైక్ ఆన్ చేసుకోమ్మా. ఓకే అన్న, ఓకే ఓకే. కాబట్టి మనం ఇలాగా మనం మెమరీ వర్స్ తయారు చేస్తే చాలా బాగుంటుంది పిల్లలకి. ఓకే, ఒకసారి ఒక స్టూడెంట్ నేను నిన్న దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన అనేది మిమ్మల్ని రాసుకుని రమ్మని చెప్పాను కదా, అప్పుడు ఒక స్టూడెంట్ తీసుకొచ్చిన మెమరీ వర్స్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. చక్కగా ఒక బైబిల్ లాగా తను తయారు చేసుకుని వచ్చింది. అట్లా మనం కూడా ఎప్పుడు 15వ సంవత్సరంలోది అది కూడా కనిపిస్తుందా డేట్. 15వ సంవత్సరంలోది నేను దాచిపెట్టాను అనమాట. కాబట్టి మనం ప్రతిదీ కూడా మనం దాచుకొని మన పిల్లల దగ్గర ఇది వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత పిల్లలకి మనం పిల్లలకి బాగా వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఇట్లాగా కిరీటాలు పెడితే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. కాబట్టి మనం అలా కిరీటాలు కూడా వాళ్ళకి పెట్టచ్చు. దీని మీద చూడండి వాక్యం కనిపిస్తుందా, మనము దేవుని పిల్లలమైతే క్రీస్తు తోడి వారసులము. కాబట్టి ఏదైనా వాక్యాన్ని దాని మీద మనం రాసి పిల్లలకి కిరీటాలని బహుమానంగా ఇస్తే, నువ్వు వర్క్ బాగా తీసుకొచ్చావరా నువ్వు అని చెప్పేసి వాళ్ళకి ఆ రోజు ఆ కిరీటం పెట్టాలి. పెడితే వాళ్ళు చాలా 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 హ్యాపీ అయిపోతారు. కాబట్టి మనం ఇది కూడా కంఠత వాక్యాన్ని కూడా మనం ఇలా తయారు చేసి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. మరి ఇంకా ఇంకా మీరు మన నెక్స్ట్ క్లాస్ లో మన రేపటి నుంచి శ్యామలక్క చెప్తారు. నాకు ఇచ్చిన క్లాస్ ని బట్టి దేవునికి వందనాలు. ఈ మెమరీ వర్స్ నేర్చుకున్నారు ఇంతవరకు, దీన్ని మీరు గుర్తు పెట్టుకోండి. మీరు రకరకాల పద్ధతుల్లో మనం చెప్పచ్చు. ఒక చిన్న గేమ్ ఆడుకొని మనం ముగించుకుందాం, సరేనా? ఏంటి గేమ్ అంటే, మరి ఎక్కువ మంది ఎవరింట్లో ఉన్నారు ఇప్పుడు? సరే సరే, నాకు ఆనంద్ గారు అయితే బాగా హెల్ప్ చేస్తారు. ఓకే, నేనేం చెప్తానంటే, ఇందాక అనుకున్నాం కదా నేను ఒక ఐటమ్ దాచిపెడతాం అనమాట. ఆనంద్ గారు ఉన్నారు, చెల్లి ఉన్నారు కదా. ఓకే, ఆనంద్ గారు బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే చెల్లి ఒక అక్కడ పెన్ ఉంది కదా, ఆ పెన్ మాకు కెమెరా ఎక్కడ కనిపిస్తుంది ఆ సరౌండింగ్ లోనే ఆ పెన్ను దాచిపెట్టాలి. అందరూ వింటున్నారు కదా. అయితే ఆ పెన్ను మాకు కూడా ఎక్కడ దాచిపెట్టావు అప్పుడు వెళ్ళకండి తమ్ముడు. ఆ పెన్ను ఎక్కడ దాచిపెట్టావు మాకు కూడా చూపించి అక్కడ పెట్టాలి. అప్పుడు మేమేం చేస్తామనంటే, ఆ తమ్ముడు లోపలికి వచ్చినప్పుడు దాన్ని ఎత్తుతా ఉన్నప్పుడు ఆ ప్లేస్ కు దగ్గరగా వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే, సపోజ్ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇట్లా వస్తా ఉన్నారు. అప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, దేవుడు లోకమును ఎంతో, ఇది ఆనంద్ గారు అనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నారు. అంటే ఈ ఐటమ్ దగ్గరికి వస్తున్నప్పుడు
గట్టిగా చెప్పాలి. ఇక్కడికి రాకుండా అటు ఇటు వెళ్తా ఉంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించను, 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 దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని గట్టిగా చెప్తే ఆహా ఇక్కడ ఆ ఐటమ్ దాచిపెట్టారు అనమాట అని అది కనుక్కుంటారు. ఓకేనా తమ్ముడు మీకు అర్థమైంది కదా? కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోండి, మేము దాచుకుంటాం మేము కొన్ని. వెళ్ళి మీకు మాకు కెమెరాలో కనిపిస్తున్న ప్లేస్ లోనే దాచిపెట్టాలి, తమ్ముడు వచ్చి నెత్తుతారు. మీ పెన్ ఎక్కడ దాచిపెట్టారు కూడా మాకు చెప్పండి. మీ తలలో పెట్టేసుకోండి అమ్మా, మీ జుట్టు కింద పెట్టేసుకోండి, మా కెమెరాలో కనిపిస్తుంది కాబట్టి. మీరు ఎక్కడ పెట్టినారు మాకు కనిపించాలా? మాకు కనిపించట్లా చెప్పి చెప్పండి, మీరు ఎక్కడ పెట్టారు మాకు కనపడలా. ఆ వెనక పెట్టారా? అప్పుడు మరి అతను వచ్చినప్పుడు మేము ఎలా చెప్పగలం వాక్యాన్ని? వద్దు మెర్సీ, నీ జడలో అలా పెట్టే నీ క్లిప్ మధ్యలో కనిపించకుండా అప్పుడు పైన స్కార్ఫ్ వేసేసుకో, వేసేసుకో అంతే. స్కార్ఫ్ ఎలా ముడేసాయి? స్కార్ఫ్ ముడేసాయి. నేను చెప్తే వినలేదు, మీరు చెప్తే విన్నారు. అయ్యో ఆనంద్ వాళ్ళే కనిపించట్లేదండి, ఆనంద్ వాళ్ళని ఫ్లాష్ లో ఇది చెయ్యండి, వాళ్ళు కనిపించేలాగా. ఆనంద్ వాళ్ళు కనిపించేలాగా చెయ్యండి. ఓకే ఓకే ఓకే, చెల్లి అక్కడ రెడీగా ఉన్నారు కదా, ఎక్కడ దాంట్లో అక్కడే గప్చి. ఓకే తమ్ముడు వచ్చేసేయండి, మీరు మనం వాక్యం స్టార్ట్ చేద్దాం. దగ్గరకు వెళ్ళినప్పుడు గట్టిగా చెప్పాలి, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, దేవుడు లోకం ఎంతో ప్రేమించను. మీరు బుర్ర పట్టుకుని కింద పడేస్తే అలాగైపోతుంది అలాగ మరి. మేము ఒప్పుకోం తొండాట ఆడేసాను, బుర్ర పట్టుకుని కింద తోసేసారు మన అందుకని కదా. ఓకే ఇంకెవరికి ఇద్దాం ఛాన్స్? ఇంకెవరు ఉన్నారు? నేను వాయిస్ వినిపించిపోయి ఉంటది లోపలికి తమ్ముడికి కదా. ఇద్దరిద్దరు ఎక్కడ ఇద్దరు ఉంటే కనీసం మనం చేయొచ్చు. అక్క మీరు అక్క ఎవరు ఉన్నారక్క సపోర్ట్? శాంతి ఎవరైనా ఉన్నారా సపోర్ట్? ఇంకొకసారి ఎవరికి ఇంకొకరు సపోర్ట్ ఉంటే చెప్పండి, చేతులు వచ్చండి మీకు. అందరూ సింగిల్స్ ఉన్నారు. మీరక్క నీకు సపోర్ట్ ఉన్నారక్క అక్కడ ఎవరైనా? రామకృష్ణ, రామకృష్ణ విజయలక్ష్మి ఎక్కడ? ఇద్దరుంటే చేయచ్చు. ఓకే వెరీ గుడ్. తమ్ముడు మీకు అర్థమైంది కదా? తమ్ముడు నుంచి పాపను పంపించి, పాపను పంపించిన అరే పాప నీకు అర్థమైంది కదా? ఒకసారి చెప్పండి అక్క. ఇక్కడ ఎంత చెప్పాను కదా, ఇలా చూడండి నన్ను, ఇది ఇదొక గిఫ్ట్, నేను ఈ ఐటమ్ దాచిపెట్టాను ఇక్కడ. సపోజ్ కనిపిస్తున్నానా నేను మీకు? నేను ఇక్కడ దాచిపెట్టాను, ఇది మీరు ఎవరు వెళ్తున్నారు? మీరు వెళ్తున్నారు, పాప చెల్లి వెళ్తున్నారు. ఇది ఒక వ్యక్తి, ఇతను ఇలాగ దగ్గరికి వచ్చారనుకోండి ఐటమ్ దగ్గరికి గట్టిగా చెప్పాలి. ఒకవేళ ఇలా ఇలా దూరంగా వెళ్తా ఉంటే నెమ్మదిగా చెప్పాలన్నమాట, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, 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 దేవుడు లోకం ఎంతో ప్రేమించను. అలా గట్టిగా చెప్పాలి, ఆ వస్తువు దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టిగా చెప్పాలి, దానికి దూరంగా ఉంటే మెల్లగా చెప్పాలి. ఓకేనా? ఎవరు వస్తున్నారు మరి వెళ్ళండి మీరు ఇద్దరులో. ఎవరమ్మా ఎవరు చెప్తారు? అన్న రామకృష్ణ గారు అన్న, అందరం కలిసి వాక్యం చెప్తామన్నా. అదే అందరూ అంటే అందరూ అవ్వదు, ఇద్దరు ముగ్గురు, మీరు ఎవరో ఒకరు ఓపెన్ చేసుకుని చెప్పండి. ఎవరు చెప్తారు? మీలాంటి ఒకరు తీసుకోండి అన్న. ఇంగ్లీష్ ఎవరికి ఇస్తారు అన్న? స్వర్ణరాజు గారు చెప్తారా మీరు? స్వర్ణరాజు గారు వాక్యం చెప్పండి. ఎక్కడ దాచారో చూడలేదండి. చెప్తారు, మనం చూపించకుండా వెళ్ళరు. తను వెళ్ళిపోయారా బయటికి? వాళ్ళు వాళ్ళు స్పాట్ లైట్ చేయండి రామకృష్ణ గారిని. తమ్ముడు
నేను ఎక్కడ దాచి పెట్టారో చూపించండి వాయిస్ లేకుండా. ఓ ఓ వెరీ గుడ్. అది ఎక్కడ పెడుతున్నారు? కనిపించేలాగా పెట్టండి, మాకు కూడా కనిపించేలాగా. పాపకి ఇచ్చేయండి, పక్కన పాపకి ఇచ్చేయండి. ఓకే, ఏమి చూడకూడదు నువ్వు ఎవరిని. సరే మమ్మీ ఇక్కడే ఉన్నారా? మమ్మీని చూస్తావా నువ్వు? మమ్మీని బయట పంపిస్తావు కదా, మమ్మీకి మనం మాట్లాడేమి వినిపించుకోవడదు. ఓకే, అందరు చూస్తున్నారు కదా, పట్టుకుంటే తెలిసిపోద్ది అక్కడే ఉంది బుక్ అని. ఫ్రీగా వదిలేయి, ఒళ్ళో వదిలేయి బుక్ ని, అలా పట్టేసుకుంటా. ఓహో ఇక్కడ ఉందన్నట్టు అని మమ్మీకి అర్థం అయితే. ఇప్పుడు మనకి బుక్ పెన్, అందులో ఉన్న పెన్ చెప్పాలా, అందులో ఉన్న బుక్ చెప్పాలా? పెన్ 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 ఎక్కడ అల్మారీలో పెట్టండి వీలుంటే. అది మనకి కనిపించాలి, అది మనకి కనిపించాలి మనకు కూడా. అంటే తను ఎక్కడికి వెళ్తా మన వాక్యం చెప్పాలి అని అంటే అది కనిపించాలి మనకు కూడా, వస్తువు ఆ ప్లేస్ తెలియాలి మనకి. మీది సెల్ ఫోన్ అండి రాధాకృష్ణ రామకృష్ణ గారు? అవునండి. అయితే ఓకే, సరే సరే ఓకే స్టార్ట్. ఎవరు చెప్తున్నారు వాక్యం? సువర్ణరాజు గారు. సువర్ణరాజు గారు, స్వర్ణరాజు గారు, రెడీ స్టార్ట్ గో. వచ్చి మన మమ్మీని నువ్వేం చెప్పుకు, మమ్మీకి తింటాలి. ఓకే, మీరు కూడా వాక్యం చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దేవుడు లోకమును. స్వర్ణరాజు గారు గట్టిగా వినపట్ల, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ప్రేమించాను. అయ్యో తను ఎలా వచ్చి బుక్ కావా, ఎలా లాగేసుకున్నారు అసలు అలాగా, అంటే అది తెలిసిపోయింది అనమాట ఆమెకి. వెతకకుండానే అక్కడికి వచ్చే బుక్ తీసారు అని అంటే తనకి వాయిస్ వినిపించాలి, ఏదో అయ్యింది అక్కడ, లేకపోతే అలాగా కదా వెంటనే కదమ్మా. స్పెషల్ గా కుర్చీలో పెట్టేస్తే మరి అలానే తెలిసిపోయింది అంతేనా నీకు? ఎలా తెలుసు నీకు? అది అందుకని తెలిసిపోయింది కదా. అయినా కొంచెంసేపు యాక్షన్ చేయొచ్చు కదా, ఆడుకుంటాం కదా అందరం. ఓకే అండి, మీరు చాలా టైం అయితే. ఓకే ఓకే, చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఒక్కళ్ళు ఈ మెమరీ వర్స్ ద్వారా నేను ఇట్లాగా బ్లెస్ చేయబడ్డాను అని ఏదైనా చిన్న మాట చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను. సూర్యరాజు గారు చేస్తారు ఇప్పుడు, ఆయనది టైం మరి ఏం అవ్వలేదు కదా. ఆయన ఏం చెప్పలేదు పాపం, అమ్మా యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. కీర్తన 23:1. ఇది మంచి కంఠత వాక్యము, మరి చాలా మంది పిల్లలు నేర్చుకుంటారు. సో ఆ కంఠత వాక్యాన్ని మీరు చక్కగా 3 గొర్రెల్లో మరి దాన్ని క్రాఫ్ట్ వర్క్ చేశారు, చాలా సంతోషం. అలాగే మీరు 2015లో చేసిన క్రాఫ్ట్ వర్క్ కూడా చూపించారు, దేవుడు లోకం ఎంతో ప్రేమించిందని. మేము కూడా తయారు చేస్తామండి రేపటి నుంచి క్రాఫ్ట్ వర్క్ చేసి ప్రార్థన చూపిస్తాం మీకు, మేము హోంవర్క్ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ జీ. ప్రార్థించుకున్నాం పిల్లరా, మరి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకతని నీకు వందనాలు, నిన్ను స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభా, మరి మా సోదరి నిర్మలా శిష్యు గారిని, శ్యామలా శిష్యు గారిని, నితీశ్వర గారిని, ఇంకా ప్రభా అనే మరి శాలిమన్ గారిని, ప్రభా ఆనంద్ గారిని, ఆశీర్వాద అంకుల్ని, అనేక మందిని ప్రభా ఈ ప్లాట్ఫామ్ మీదకి మీరు ఒక్కటిగా చేర్చినట్టే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును ప్రభా, బాలుడు నడవలసిన తాను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు ఎంతగానో ప్రభా మరి నాయన మీ వాక్య ముందు సెలవిచ్చారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును ప్రభా, సండే స్కూల్లో రక్షించబడితేనే వారు చక్కని మరి క్రైస్తవులు అవుతున్నారనేటువంటిది సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి మేము మా సండే స్కూల్ను నిర్లక్ష్యం చేయకుండా నీ కాపుదల్లో నైనా వారికి అర్థమగినట్టుగా ఇట్లాగునైనా క్రాఫ్ట్ వర్క్తో నైనా వారికి క్రియేటివిటీగా చెప్పడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దీనికి ఎంత ఓపిక కావాలి, సమయం కావాలి, నైనా వనరులు కావాలి, అవన్నీ కూడా ప్రభా మీరు సమకూర్చండి, ఆశీర్వదించండి. దర్శనం ఉన్న చోట మరి ప్రొవైడెన్స్ ఉంటుందని నీ వాగ్దానం చెప్తూ ఉన్నది, అందుని బట్టి కూడా మేము చూపిస్తున్నాం. సాయంకాలం ప్రభా ఇదిగో ఈ యొక్క సండే స్కూల్ క్లాసులను బట్టి, నైనా సండే స్కూల్ టీచర్స్ ఇస్తున్న ట్రైనింగ్ను బట్టి, అలాగే ఈ యొక్క ప్రభా 100 రోజుల ఈ యొక్క మరి నాయన కుటుంబ ప్రార్థనల కార్యక్రమాన్ని బట్టి కూడా మేము స్తుతించుకుంటూ మరి సోదరి శ్యామల అక్క గారి ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ అన్న. మరి చక్కగా మెంబర్స్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అన్ని నేర్చిస్తున్నాం కదా, అవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. రేపటి నుంచి శ్యామలక్క వేరే లెసన్ చెప్తా ఉంటారు. ఓకే, బాయ్ 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 బాయ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. మరి రామ్ గారు, వంద రోజుల కోసం ఎవరైనా ఇద్దరు ముగ్గురుతో గ్రీటింగ్స్ చెప్పిస్తారా? అంటే నా కోసం మాట్లాడకుండా. అలాగే సార్, అలాగే సార్. నా పేరు ఎత్తకుండా అందరి కోసం మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే సార్. మాక్సిమం మాక్సిమం క్లాసులకి అంటే మాక్సిమం ప్రేయర్స్ అటెండ్ అయ్యింది ఎక్కువగా నాకు కనిపిస్తున్నది పెద్దలు ఆశీర్వాదం గారు సార్, ఆశీర్వాదం గారు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. అందరికి వందనాలు. జూమ్ మీటింగ్ వందరోజుల సందర్భంగా నిజంగా నేను చాలా ఆత్మీయ జీవితంలో చాలా ఎదిగాను. నేను ఒక సంఘటన ఇప్పుడు అది నెంబర్ వేసుకుంటూ పాట కూడా రాయటానికి దేవుడు కృప చూపాడు. ఎందుకంటే ఒక ఋతురాలు వర్షంలో బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఆమెను తీసుకెళ్ళిపోయి మా ఇంటి దగ్గర పెట్టి భోజనం పెట్టి కొన్ని రోజులు ఉంచిన తర్వాత ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతురు ఉన్నారు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆమెను గుణుతుంది బాగా. ఆ విషయాన్ని మొన్న అయ్యగారు ఒక వాక్యం చెప్పాడు, ఏదో వృత్తుల గురించి ప్రసంగ గ్రంథంలో. ఆ చెప్పినప్పుడు నాకు ఆమె చెప్పిన రెండు మాటలు ఆమె అయిందో రాలేనా ఎందుకు ఉంచుతాయో నన్ను అని మాట్లాడిన మీద ఒక పాట కూడా రాశాను. అది ఒక వచ్చిన ఎందుకు నిలలో ఇంకెందుకు నిలలో బాలపాయము నాటలాడితే అది కాక తెలియక పడుసుతనమున మిడిసి పడితే బాలపాయము నాటలాడితి పడుసుతనమున మిడిసి పడితే మూడు హింసల ముసలితనమున ఉన్న బలమంతుడికి పోయే కళ్ళు మసకలు చీకటి కళ్ళూడిపోయే కొనుగుడాయే ఎందుకు వయ్యనన్నెలలో అనే ఆ మొట్టమొదట ఎందుకు ఉంచుతవయ్యనే మాటను బట్టి ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యానికి రాసి మూడు వచనాలు రాశాను. ఆ తర్వాత పాడతాను. కానీ ఎంత అభివృద్ధి ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగాననేది ఈ వంద రోజుల సందర్భంగా నిజంగా జూమ్ మీటింగ్ అందరూ భయపడి లోకం అంతా భయపడ్డా సరే దేవుడు ధైర్యంతో మనల్ని ఉంచి ఆయన బ్రదర్ రాశాడు వాడలో ఉంచినట్లుగా మనల్ని ఒక వాడలో ఉంచి ఆ పాట కూడా చక్కగా రాశాడు. మనందరిని వాడలో ఉంచి ఆ వాడలో సురక్షితంగా ఉంచినందుకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ దేవుడు ఎంత గొప్ప కృప మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ నిజంగా ఈ జూమ్ మీటింగ్ ఇలాగే జరిగితే ఇంకా ఆత్మీయ జీవితంలో ఎంతో ముందుకు సాగుతామని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎంతో అభివృద్ధి అంటే ఆత్మీయ జీవితంలో ఎంతో అభివృద్ధి చెందాను అని నేను చెప్పగలను. ఆ విషయాలు నిజంగా అందరికి వందనాలు. అయ్యగారికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. శామ్యూల్ సంగా గారు కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాం అండి. అందరికీ వందనాలు. మరి ఈరోజు మంచి రోజు మనకి. మరి శాలం పాస్టర్ గారు అయ్య గారి ద్వారాగా ఇప్పటి వరకు ప్రభు మన చక్కటి దేవుళ్ళు మనం మంచిగా వాక్యాలు విన్నాం, మంచి ప్రసంగాలు విన్నాం. అట్లాగే చెల్లి నిర్మల, చెల్లి శ్యామల వాళ్ళ ద్వారాగా ఈ మంచి మంచి బొమ్మలు తర్వాత డిమాన్స్ట్రేషన్ చేసి మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈజీగా అర్థమయ్యేటట్టు పెద్దలకు చిన్నలకు కూడా అర్థమయ్యేటట్టు చేశారు. అది చిన్నపిల్లలకే కాదు, పెద్దలకు కూడా అటువంటి డెమాన్స్ట్రేషన్స్ అవసరమే. వాటిని కూడా విన్నాం, మనం సంతోషించాం. చక్కటి మరి పాటలు కూడా వింటున్నాం.
మంచి సాక్ష్యాలు కూడా వింటున్నాం. మరి శాలోం పాస్టర్ గారు, నేను ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటాను, అయినా కానీ శాలోం పాస్టర్ గారు చెప్పే ప్రసంగాలు మరి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రసంగాలు అన్న తర్వాత దేవుని వాక్యాన్ని చెప్పేది ప్రసంగమా లేకపోతే టీచింగ్ అనే దాంట్లోకి వచ్చేసరికి మనకు టీచింగ్ అది అవసరం అయింది, ప్రీచింగ్ అవ్వాలి. సో ఇక్కడ ప్రీచింగ్ ఉంది టీచింగ్ కంటే కూడా. కొంతమంది ఏం చేస్తారంటే టీచింగ్ చెప్తుంటారు, దానికి ఒక 10 పాయింట్లు పెట్టుకుని ఈ పాయింట్ అది ఆ పాయింట్ ఇదని కింద మీద పెట్టి ఆఖరికి మొత్తం మీద రోకలు చుడతారు, కానీ తనకి ప్రీచింగ్ ఉండదు. సో ఇక్కడ ఇవన్నీ ప్రాక్టికల్, ఎందుకంటే శాలోం పాస్టర్ గారు కూడా సీనియరే కాబట్టి ఆయనకి జీవితాలంతా కాశీ చాలా వరకు వడపోసాడు కాబట్టి చాలా వరకు మంచి మంచి మరి జీవిత అనుభవాలు చెప్తుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. చిన్నపిల్లలు చిన్నలకే పెద్దలు కూడా మంచిగా అర్థమయ్యే రీతిగా మరి శాలోం పాస్టర్ గారు ఏం చెప్తున్నారు మేము వింటున్నాం. నేనైతే హైదరాబాద్ నుంచి నేను మరి వాస్తవానికి నేను నా వయసు ఇంతకుముందే చెప్పాను, నాకు 84 ఇయర్స్, నేను మెడికల్ డాక్టర్ని అయినప్పటికీ నేను చాలా ఇంట్రెస్ట్గా ప్రతిరోజు బహుశా దగ్గర దగ్గర 100 రోజులు కూడా నేను అటెండ్ అయ్యి ఉంటానని అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ చక్కటి మనం వాక్యాలు విన్నాం, దేవుడిని దేవుడు ఇంకొకసారి లోపలగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమం ఈ రోజు 100వ రోజు జరిపించుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన సదావకాశానికి అందరికీ మొట్టమొదటి దేవుడికి, తర్వాత మన వాళ్ళందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చివరిగా కల్పనక్కది స్పందన ఇస్తున్నాను సార్, కల్పనక్క మాట్లాడాలి 2 పాయింట్లు. ఓకే అండి. దేవుని నామం స్తోత్రములు. జూమ్ మీటింగ్ లో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. నేనైతే ఈ జూమ్ మీటింగ్ March 28 నుండి రెగ్యులర్ గా చూడటం జరిగింది. మొత్తం మీద ఈ 100 రోజుల్లో నేను ఒక 4-5 రోజులు మాత్రమే మిస్ అయ్యాను, అది కూడా వాతావరణం ప్రాబ్లం బట్టి. మరలా నెట్ అనేక సార్లు రాకపోవటాన్ని బట్టి నేను మిస్ అయ్యాను. అయినప్పటికీ కూడా నిన్నటి దినము నా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు అనేసి మా తమ్ముడి దగ్గర నేను విని చెప్పించుకుంటూ వినేదాన్ని. అయితే ఈ స్టార్టింగ్ లో చెప్పు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో విషయాల ద్వారా నాతో మాట్లాడాడు. మరి పాస్టర్ గారు వాక్యం చెప్తున్న సమయంలో పరిశుద్ధాత్ముని యొక్క స్పర్శను నేను ఎంతగానో అనుభవించాను. అయితే నేను రూమ్ లో కూర్చుంటే కరెక్ట్ ఇది నెట్ సరిగ్గా రావట్లేదని బయట కూర్చుని వినేదాన్ని. అప్పుడు లాక్డౌన్ సమయంలో పిల్లలందరూ అలా చేసుకుంటేవాళ్ళు. అప్పుడు నేను మనసు ప్రార్థన చేసుకునేదాన్ని, అయ్యగారు వాక్యం చెప్తున్నారు నాకు అది వినిపించట్లేదు, పిల్లల సౌండ్ ఎక్కువైపోయింది తండ్రి, మీ చిత్తం అయితే ఆ పిల్లల్ని దూరంగా తీసుకుని వెళ్ళండి, ఆ మాటలు నాకు స్పష్టంగా వినపడేటట్లు చేయండి అని నేను అంతరంగంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ పిల్లలు అక్కడ ఉండకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు అయ్యగారు చెప్పే వాక్యం నేను చక్కగా విన్నాను. అయితే నేను ఎన్నో క్రొత్త విషయాలు కూడా అయ్యగారు వాక్య వర్తమానంలో నుండి నేర్చుకున్నాను. నేను నేర్చుకోవటమే కాకుండా నాతోటి ఉన్న వారికి కూడా నేను చాలా మందికి ఇట్లా ఒక అయ్యగారు వాక్యం చెప్తున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వండి, రండి, ఆధ్యాత్మికంగా మనం అందరం బలపడదాము, అనేక క్రొత్త విషయాలు నేర్చుకుని దేవుని కొరకు రాబోయే రోజుల్లో మనము కూడా దేవుని చిత్తం నెరవేర్చే వారంగా ఉందాం అనేసి నేను మాకు తెలిసిన వాళ్ళకి వీళ్ళకి చెప్పటం జరిగిందండి. మరి ముఖ్యంగా నేనైతే ఎన్నో విషయాల్లో ఆదరించబడ్డాను, ఎన్నో విషయాల్లో అయ్యగారుచున్న వాక్యాలను బట్టి బలపరచబడ్డాను. అయితే అయ్యగారు వాక్యం చెప్తూ నేను కొంతవరకే చెప్పాను, మిగతాది మీరు ధ్యానం చేయండి, దేవుడు మీకు అనేకమైన విషయాలు తెలియపరుస్తారు, కలల ద్వారా మాట్లాడతారు అన్నప్పుడు నేను రాత్రిపూట ప్రార్థన చేసుకుని పండుకున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలు అయ్యగారు చెప్పిన వాక్యములను బట్టి అనేకమైనవి క్రొత్త సంగతులు కూడా దేవుడు నాకు తెలియపరిచేవాళ్ళు వాక్యము ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇంకను ఈ జూమ్ మీటింగ్ లో నిత్యం కొనసాగుతూ అయ్యగారు చెప్పే మాటలను బట్టి నేను నా కుటుంబం కూడా ఏకీభవించేటట్లు మీరందరూ ప్రార్థన చేయండి. అయితే ఇంకా రాబోయే రోజుల్లో షాలెం ఇజ్రాయెల్ అయ్యగారిని దేవుడు బహుబలముగా వాడుకునేటట్లు, వారి కుటుంబం మొత్తం కూడా దేవుని పరిచర్యలో బలముగా ఉండేటట్లు మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ఆమేన్ ఆమేన్ వండర్ఫుల్ థాంక్యూ సో మచ్ మరి సమయంలో మనం ప్రేయర్ రూమ్ కి వెళ్తాం ఒక 10 మినిట్స్ పాటు దయచేసి అందరూ కూడా మీ మీ మైక్స్ ఆన్ చేసుకొని ఎదుటితో మాట్లాడండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళతో పంచుకోండి 10 మినిట్స్ మనం మళ్ళీ 7:30 కల్లా నేను రూమ్స్ క్లోజ్ చేస్తాను ఓకే అండి చిన్న ప్రార్థన పరిశుద్ధానికి వందనాలు మరి ప్రేయర్ రూమ్ లో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోబోతుండగా నీ ఆత్మ జరిగించు ఒకరి ప్రార్థన ఒకరి మేలు ఉపకారం జరిగించు నీ నామాన్ని కనపరచు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఓకే అండి అందరు రెడీగా ఉన్నారు కదా రైట్ ఈ ఆనందం ఎవరమ్మా ఆనందం అనేది మైక్ ఎవరండి మైక్ ఆన్ చేయండి వీడియో ఆన్ చేయండి ఆశీర్వాదం గారు శివన్ బాబు గారు ప్రైజ్ రాయండి మరి ఆశీర్వాదం గారు ఉన్నారు నిమిషం ఆశీర్వాదం గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడండి తెలుసా మీకు ఆశీర్వాదం గారు తెలుసండి బాగున్నారా ఆంటీ ఆరోగ్యం బాగుంటుందా చాలా సంతోషం మీ స్పందన విన్నాను తర్వాత మీరు రాసిన పాట కూడా విన్నాను చాలా చక్కగా పాస్టర్ గారు ఇక్కడ కరెంట్ లేదు పాస్టర్ గారు నేను అందుకే వీడియో ఆఫ్ చేశాను నావి ప్రకాష్ గారు ఆయన అన్మ్యూట్ చేసుకోలేదు పాస్టర్ గారు ఓకే ప్రకాష్ నావి ప్రకాష్ గారు నాకు ఇక్కడ కరెంట్ లేదు మన నోవహు ఓడ గూర్చిన విషయాలు ధ్యానం చేస్తున్నాం 7 లక్షణాలు మరి 3 అనుభవాలు కదండి మొత్తం 10 విషయాలు ధ్యానం చేస్తున్నాం మరి 7 లక్షణాల్లో చితిసారకపు మానుతో చేయబడిన ఓడ అని తెలుసుకున్నాం అది లోపల వెలుపుట కీలుపూయబడ్డం దాని ఒక దానికి కొన్ని కొలతలు ఉండడం దానికి ఒక కిటికీ దానికి ఒక తలుపు కదండి మరి 3 అంతస్తులు ఇవన్నీ నేర్చుకున్నాం ఈరోజు 7వ పాయింట్ ఏంటంటే దాంట్లో నానా విధములైన ఆహార పదార్థములు ఉండాలని చెప్పాడు కదా దేవుడు నానా విధములైన ఆహార పదార్థములు ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఇంకా 3 పాయింట్లు ఉంటాయన్నమాట అయితే ఆనంద్ గారు ఇంతకుముందు ఈ వారం అంతా చెప్పుకుంటూ వచ్చారు 100వ రోజుకి కరెక్ట్ గా సమృద్ధి అయిన ఆహార పదార్థం అనే వాక్యం దేవుడు మనకి అలాగే సెట్ చేశాడనమాట చూడండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కరుగుటికై ఆయన సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు దేవుని దగ్గర సమకూర్చి జరిగించే ఒక మెకానిజం ఉందండి ఆ మెకానిజం అర్థమైన వాడు కంగారు పడరు అస్సలు కంగారు పడరు దేవుని దగ్గర ఆ మెకానిజం ఉందని తెలియని వాళ్ళు కంగారు పడిపోతుంటారు అన్నమాట కనుక ఈ రోజు చూసారు కరెక్ట్ గా ఈ 100వ రోజుకి ఆ
సమృద్ధి అయిన ఆహారం అనే మాట మనం నేర్చుకుంటున్నాం. నిజంగానే దేవుడు మనకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నాడు, ఇస్తాడు, ఇక ఎప్పటికీ ఇస్తాడు కూడా. చిన్న ప్రార్థన, పరిశుద్ధురా నీకు వందనాలు, నీ వాక్యం నేర్చుకుంటుగా నీ ఆత్మ కార్యమాల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్. మరి నానా విధమైన ఆహార పదార్థములు సమృద్ధి అయిన వాక్యాహారం. అక్కడ 6:21 అంటాడు, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థము కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనము, అవి నీకును వాటికి నీ ఆహార మగ్నని చెప్పాను. ముందు ఫిజికల్ గా ఆలోచిద్దామండి, స్పిరిచువల్ కార్నర్ ఒక వెళ్ళక ముందు ఫిజికల్ గా ఆలోచిద్దాం. దేవుడు మన ఆరోగ్యం విషయం ఎంత పట్టించుకుంటాడో చూడండి. నోవాకి నానా విధములైన ఆహార పదార్థం అంటే అన్ని విటమిన్స్, అన్ని ప్రోటీన్స్ కదండి, అన్ని నీ ఆరోగ్యానికి సరిపడా అవన్నీ ఉంచుకోమంటాడు. ఏదో ఒక రకమైన ఆహార పదార్థం కాదు, మరి ఎన్నో రోజులు అందులో ఉండాలి కాబట్టి మళ్ళీ వెగటు కలగకుండా కదండి, వెగటు కల రోజు ఉప్మా వండుకుంటే వెగటు కలిగేస్తుంది, రోజు సేమియా పాయసం వండుకుంటే వెగటు కలుగుతుంది, రోజు మజ్జిగన్న తిన్న వేడి కలుగుతుంది. కాబట్టి రోజుకొకటి వండుకునేలాగా, రోజుకొకటి తినేలాగా బోర్ కొట్టకుండా నీ దగ్గర నానా విధములైన ఆహార పదార్థములు సమకూర్చుకొని ఉంచుకోమంటాడు. ఎంత మంచి దేవుడు అండి, అంటే నిన్ను బోర్ కొట్టబడు, నీవు అంటే ఆయనకు అంత ఇష్టం అనమాట, నువ్వంటే ఆయనకు చాలా ప్రేమ కాబట్టి నీకు ఏది వెగటు కలగకుండా చూస్తాడు, నీకు ఏది చికాకు కలగకుండా చూస్తాడు. రోజు ఇప్పుడు తేనె అధికముగా తాగుతాడు, తాగడం కదండి, అది కాదో తినేస్తాం కదండి, తేనైనా సరే అధికంగా తాగలేం. కాబట్టి రోజు ఒకటే కాదు, దేవుడు రకరకాల నానా విధములైన ఆహార పదార్థాలు సమకూర్చమంటే అర్థం ఏంటండి, ఇదిగో నా బిడ్డ నీ కోసం నానా విధములైన ఆహార పదార్థాలు నేను సృష్టించాను, అంతే కదండి, నేను సృష్టించాను. ఒకే ఆహార పదార్థమే మళ్ళీ నానా విధాలుగా చేసుకునేటట్టు, ఒకసారి 10 రోజులు 30 రోజులు సింగపూర్ లో ట్రైనింగ్కి వెళ్ళాను, హగై ట్రైనింగ్ కి 30 డేస్ అనమాట. అందులో ఒక కోడిగుడ్డ ఐటమ్ 15 రకాలు ఉండేది, కోడిగుడ్డే 15 రకాలు అనమాట, అది 15 షేపులు 15 రుచులు రకరకాలు ఒక కోడిగుడ్డే. అలాగా ఒక నూడిల్స్ లాంటి ఉంది, అదొక 10 రకాలు. బాబు ఏంట్లో బాబు అనుకునేవాళ్ళం, అంటే 50 దేశాల నుంచి వచ్చారు, 80 దేశాల నుంచి వస్తారండి, ఏ దేశం వాళ్ళకి ఏమి రుచి పడుతుందో కాబట్టి అన్ని వండేసారు అనమాట. కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తే నాకు ఇష్టం, ఇలా చిన్నకొడితే ఇంకోడికి ఇష్టం, కేవలం సగం బాయిల్ చేస్తే ఇంకోడికి ఇష్టం, కాబట్టి అన్ని రకాలు చేసి పెట్టేసేవారు. మన దేవుడు అలాంటి వాడు, హల్లెలూయా. మన దేవుడు మనం బోర్ ఫీల్ అవ్వకూడదని ఆశపడే దేవుడు, మనం సంతోషంగా ఉండాలని ఆశపడే దేవుడు. కాబట్టి నోవాకు అంటాడు నానా విధముల ఆహార పదార్థాలు సమకూర్చుకొని. అయితే అది మనం స్పిరిచువల్ గా మనం ఆలోచించినప్పుడు మనకి వాక్యం సమృద్ధైన వాక్య ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు యేసు ప్రభు. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు నానా విధమైన ఆహార పదార్థంగా మనకున్నాడండి. ఒకే యేసు ప్రభు, ఆ యేసునామలు పాడిన పాట మనకు ఒక ఆహారం, ఆ యేసునామలో ఒక వాగ్దానం చదివితే అదొక ఆహారం, ఆ యేసునామలు స్తుతిస్తే ఆహారం, ఆ యేసునామలు గట్టిగా అరిస్తే ఆహారం కదండి, ఆ యేసునామలు డాన్స్ చేస్తే ఆహారం, ఆ యేసునామలో ఒక బొమ్మ వేస్తే ఆహారం మనకి, ఆ యేసునామలు ఏం చేస్తే ఆహారం అంటే ఆ యేసునామలో ఇన్ని రకాలు చేస్తున్నాం. నానా విధమైన ఆహార పదార్థంగా ఆయనకు జీవాహారంగా ఉన్నాడు, మన జీవితంలో తృప్తి ఇస్తాడు. అసలు ఈ 100 రోజుల సంగతి చూడండి, 1వ రోజున ఎలా ప్రారంభించాం, 100వ రోజుకి ఇది ఎలా మారిందండి కదండి. 1వ రోజున ఫస్ట్ నేను ఒక్కడనే 6 నుండి 7:30 వరకు నేను ఒక్కడనే మాట్లాడుతుండేవాడిని, నేనే పాటలు పాడుతుండేవాడు కంజరించుకొని. ఆ తర్వాత ఇప్పుడేమైంది, పాటలు పాడేవాళ్ళు వచ్చారు కదండి, పాటలు నేర్పించే వాళ్ళు వచ్చారు, కొత్త పాటలు పాడేవాళ్ళు, మరి సండే స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు వచ్చారు, సాక్ష్యాలు చెప్పేవాడు. కొన్నిసార్లు నాకు వాక్యం చెప్పబుద్ధేసేది కాదు, అప్పుడు ఏం చేసేవాడిని, అందరితో సాక్ష్యాలు చెప్పించేవాడిని. కొన్నిసార్లు ఏం చేసేవాడు, అందరితో ప్రార్థన చేయించేవాడిని. కొన్నిసార్లు ఏంటి, అందరూ మీకే పాట ఇష్టము, ఆ పాట ఎందుకు ఇష్టము చెప్పించేవాడిని. అలాగా అలా చేసి ఇప్పటికేమో కొన్నిసార్లు పావుగంట ఒక్కొక్కరికి ఇచ్చి మీరు ఏదో కండక్ట్ చేయమని చెప్పేవాడిని.
ఇప్పటికి ఎలా మారిపోయింది, ఒక పావుగంట పాటలు, ఒక అరగంట సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇంకో పావుగంట క్విజ్, ఇంకో పావుగంట ప్రేయర్ రూమ్, ఇంకో పావుగంట వాక్యం. అంటే ఏంటంటే మా పిల్లలకి బోర్ కొట్టేస్తుందేమో అని దేవుడు ఆలోచించాడండి. ఆలోచించి ఇలా డిజైన్ చేశాడు. ఇది కూడా మార్చేస్తాడండి దేవుడు, ఇది కూడా ఉంచలేదు. మనకి ఇందులో కూడా బోర్ కొడితే మళ్ళీ ఎవరు ఆర్టిస్ట్ తప్పించి బొమ్మలు ఎలా గీయాలి అది నేర్పిస్తాడేమో. సంగీతం ఆర్టిస్ట్ ఉన్నాడు నాకు. మనందరికీ బొమ్మలు గీయాలని ఆశ చిన్నప్పుడున్నా తీరలేదండి. కాబట్టి మనందరం ఒకరోజు వర్క్షాప్ పెట్టేసుకుంటాం, ఆర్ట్ వర్క్షాప్ పెట్టేసుకుంటాం. ఇందులో ఇంకా నాకు బోర్ కొడితే ఏం చేస్తారంటే మీకు సర్ఫ్, విమ్ పౌడరు, అమృతాంజన్ ఇవన్నీ తయారు చేయడం నేర్పిస్తాను. అవి కూడా నా దగ్గర ఉన్నాయి, 15 ఐటమ్స్ ఉన్నాయి. 15 రోజుకి ఒక ఐటమ్ నేర్పించేస్తాను. ఫినాయిల్ తయారు చేయడం ఏమండి, తర్వాత హార్పిక్ ఎలా తయారు చేయాలి, 15 ఐటమ్స్, అవి అన్ని కూడా ఎక్కడ కొనుక్కోవాలి అవన్నీ కూడా నేర్పించేస్తాను ఇందులోనే. అంటే రకరకాల ఈ ప్లాట్ఫామ్ నానా విధములైన ఆహార పదార్థములకు ఒక వాడలా చేశాడు. దీన్నే ఇదే ఒక వాడ కదండి. రకరకాల మనస్తత్వాలు కలిగిన వాడు, రకరకాల అనుభవాలు కలిగిన వాడు. అయితే అందరినీ సమకూర్చాడు, ఏక మనస్సు గలవారుగా చేశాడు, ఏక హృదయం గలవారుగా చేశాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యం కదండి. పరిశుద్ధాత్ముడిని మనం చూడలేము మామూలుగా. మీకు విషయం చెప్పనా, పరిశుద్ధాత్ముడు మనం వెనక ఉంటాడు కాబట్టి మనకు కనబడ్డు. మనకు ఎంతసేపు యేసుప్రభు కనిపిస్తుంటాడు, ఎందుకంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి కదండి. పరిగెత్తక ముందు మనకు సులువుగా చిక్కులు పెట్టిన పాపాన్ని, ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి కదండి. అంటే ఇప్పుడు మన ముందు ఎవరున్నారు, యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు వెనక ఎవరు కనిపిస్తుంటారు, తండ్రి మహామహిమలో ఎవరునూ సమీపరాని మా అమరత్వం గలవాడే మా మహా తేజస్సులో నివసించి తండ్రి ఉంటాడు. ఆ వెలుగును మనం చూడలేం కాబట్టి యేసుప్రభు అనే ఫిల్మ్ లో నుంచి చూస్తాం అనమాట. ఇప్పుడు ఆ సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పుడు మనం ఆ టైంలో ఏం చేస్తామంటే ఒక పాత ఎక్స్రే ఉంటే ఎక్స్రే నుంచి చూస్తాం కదండి. అప్పుడు ఏంటంటే ఆ తండ్రి మహిమ ఆ కొంచెం తగ్గించబడి యేసుక్రీస్తు నుంచి మనకు కనిపిస్తాం. అయితే చూడండి, యేసుక్రీస్తు వెనక కనిపించదు, కానీ పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు గమనించాం. ఎందుకంటే ఆయన మనం వెనకుండి నడిపిస్తాడు. ఇదే త్రోవ, దీనిలోనే నడువుడి, కుడికైను ఎడమకైకును వెళ్ళక సరళంగా పోవడి అంటూ ఆయన మన వెనకుండి చెప్తుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను గమనించాము. కానీ నేను ఎప్పుడు మీతో చెప్తుంటాను, పరిశుద్ధాత్మను గమనించండి, ఆయన మీ వెనకే మీ భుజాల మీద చేసుకుంటాడు, లేకపోతే మీ వెనకుండి మిమ్మల్ని ఇలాగా హత్తుకుని ఉంటాడు అన్నమాట పరిశుద్ధాత్ముడు. అర్థమైనా? ఇప్పుడు మన పిల్లలు మన ముందుండేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుంటే వాళ్ళ చుట్టూ చేతులేసి వాళ్ళ వెనకతలు ఉంటాం మనం, అలా హత్తుకొని ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు అలా ఉంటాడనమాట మన వెనక. కనుక ఆ పరిశుద్ధాత్ముడు వాక్యాహారాన్ని నానా విధాలుగా నానా విధమ రుచులతో మనకు నేర్పిస్తుంటాడండి రకరకాల. ఇప్పుడు నేను వచ్చానుకోండి, ఇది ఒక రుచి. పక్కి సురేష్ గారు రప్పించానుకోండి, అదొక రుచి కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రుచి. కొద్ది కాలం ఆగండి, మహర్షి గారు కూడా ఇక్కడ ప్రసంగాలు చేస్తారు. ఈ జూమ్ మీటింగ్ లో ప్రసంగం చేస్తారు మహర్షి గారు కూడా. అది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే అదొక రుచి. ఆయన ప్రసంగం చేస్తే ఎలా ఉంటుంది అది ఇప్పుడు వరకు మీకు తెలియదు. ఆయన పాటలు నేర్పిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, కానీ ఆయన ప్రసంగం చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియదు. అది స్పెషల్ అన్నమాట. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క అనుభవిస్తాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరు కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలని కోరుతున్నాను. ఆల్రెడీ మన శ్యామలమ్మ నిర్మలం మాట్లాడుతున్నారు, త్వరలోనే మన పిల్లలు యూత్ కూడా మాట్లాడబోతున్నారు, తర్వాత ఇక్కడుండే ప్రతి ఒక్కరు మాట్లాడబోతున్నారు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రుచి దేవుడు ఇస్తారంట, ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క వాళ్ళ తనకు ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మరి ఆశీర్వాద అంకుల్ గారు ఎన్నో అనుభవాలు షేర్ చేసుకున్నారు, తర్వాత రకరకాల ఇందాక ఆనందగా చెప్పినట్టుగా మరి వినోద్ తమ్ముడు తన అనుభవాల సాక్ష్యం షేర్ చేసుకున్నాడు, విశ్వనాథ మాస్టర్ షేర్ చేసుకున్నప్పుడు ఆ రుచి ఆ సాక్ష్యం ఒకరికొక రుచి అనిపిస్తుంది అనమాట. కనుక నానా విధమైన ఆహార పదార్థములు మనకి యేసుక్రీస్తులోనే దొరికాయి. మరి మహర్షి గారికి ఎంతో ఇష్టమైన వాక్యం ఇది, కొలసీ పత్రిక 3:16, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఆ మాట అనలైజ్ చేసుకోవాలి. సమృద్ధిగా నివసింపడ అంటే సమృద్ధి అంటే అర్థం చూసిన నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే చూసిన అది సమృద్ధి. నిండితే సమృద్ధి కాదండి, నిండితే సమృద్ధి కాదు, నిండాలి పొర్లాలి. ఓకే, నిండినంత వరకు నా కుటుంబానికండి, పొర్లిందంతా అందరికీ. నా కుటుంబం
నా కుటుంబాన్ని నేను పోషిస్తానండి, నిండినంతా నా కుటుంబాన్ని పోషించడానికి. అయితే పొల్లుతుంది అందరికీ పంచిపెడుతుంటాను, నేను అందరికీ పంచిపెడుతుంటాను. నా గిన్నె నిండి పొల్లడం అంటే అర్థం సరి, నేను ఇచ్చేవాడిగా ఉంటాను. సమృద్ధి అంటే సమృద్ధి అనే వాక్యం నివసించడం అర్థం ఏంటండి, నేను ఇతరులకు వాక్యం బోధించేవాడిగా ఉంటాను అదనమాట. నేను ఇతరులకు ఎలా బోధిస్తాను, సంగీతంతో బోధిస్తాను, కీర్తనతో బోధిస్తాను, ఆత్మ సంబంధమైన పద్యాలతో బోధిస్తాను, బుద్ధి చెప్తాను, కృపా సహితంగా దేవుని గురించి నేను గానం చేస్తాను, నాలో నేను గానం చేస్తాను, బయటికి గానం చేస్తాను, నాలో నేను మాట్లాడుకుంటాను, బయటికి మాట్లాడుతుంటాను. ఎందుకంటే ఆ వాక్యం నన్ను ఊరుకొనివ్వదు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదండి, నోరు పాటలు కూడా పాడను. హృదయంలో ఏం కంటెంట్ ఉంటుందో అదే మన మాటల్లో మన పాటల్లో వస్తుంది కదండి. కాబట్టి ఈ ఓడలో సమృద్ధి అయిన వాక్యాహారం ఉండి తీరాలి. అడుగుడి మీకు ఇవ్వడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును కదండి. అదేంటంటే నేను ఎలా ఉంటుంటే, అడుగుతూ ఉండండి ఇస్తూ ఉంటాను, వెదుకుతూ ఉండండి దొరుకుతూ ఉంటాను, తడుతూ ఉండండి నా తలుపు తెరుస్తూనే ఉంటాను. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. కనుక క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో రావడానికి మనం అడగాలి. అడగకపోతే ఎలా, అడగమన్నాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రభువా ఈ 100 రోజుల వాక్యం కాదండి, 1000 రోజుల వాక్యం మాకు కావాలి. ఎవ్రీడే మనం 1000 రోజు కూడా చేసుకుంటాం. ఏమండి 400 రోజులు సువార్త చేయలేదా, 400 రోజులు నాన్ స్టాప్గా చేసాం. రాత్రి 1 గంట వరకు పనిచేసి తెల్లవారు 4 గంటలు లేచేవాడు, 4 గంటలు లేచి బాదం పాలు తయారు చేసేవాడు, కాఫీ తయారు చేసేవాడు, ఫ్లాస్క్ నిండా వేసుకునేవాడిని, వేసి 4:30 కారు తీసేవాడిని, కారు తీసి 1:45 కలెక్ట్ చేసుకుని ఎక్కడ స్పాట్ అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. 5:00 సువార్త స్టార్ట్ చేసేవాళ్ళం, 6:30 వరకు సువార్త తిరిగి అక్కడ 6:30 7 ముగించుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. అలాగే 400 రోజులు నాన్ స్టాప్ గా ఎంతో అద్భుతంగా చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే ఇది 1000 రోజులు కూడా వెళ్తాదండి, 1000 రోజులు వెళ్తుంది. ఈ 1000 రోజుల్లో ఒకరోజు కూడా బ్రేక్ అవ్వదు, దేవుడు సహాయం చేస్తాడు. 1000 రోజులు అంటే 2000, 3000, 8000 అవుతుంది బతికితే కదండి. మనం బతికిన రోజులు అవుతుంది. ఇప్పుడు ఆటంకమే ఉందండి, చక్కగా ఏసీలో కూర్చున్నాం. కొంతమంది మీకు ఏసీ ఉండకపోవచ్చు, కొంతమంది మీ ఏసీ ఉండదు ఉంది. చాలా కాలం నేను ఏసీ లేకుండానే డీసీలో ఉన్నాను. డీసీ అంటే తెలుసు అండి, దరిద్రం కండిషన్ అవట. డీసీలో బాగా ఉన్నారు, అక్కడ చాలా వేడిగా ఉండేది, చాలా కష్టపడిపోతుండేవాడిని. అప్పుడు మాటిమాటికి నీళ్ళు తాగేవాడు కదండి, ఇప్పుడు జ్ఞాపకం వస్తే నీళ్ళు తాగడం తప్ప మాటిమాటికి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. సుఖంగా ఉన్నాను, నా నడుము పెక్కడ 4 పిల్లోలు వేసుకున్నాను. ఇక్కడ ఏముంది, ఇక్కడ 1000 రోజులు అంటే 10 రోజులే చేస్తాం మనం. అంటే దేవుడు మనకి ఆ అవకాశాలు ఇచ్చాడు. ఇక్కడ మనందరికి సమృద్ధి అయిన ఆహారం గురించిన అవకాశం ఇచ్చాడు. ఇంత మంచి అవకాశం దయచేసి విడిచిపెట్టకండి. నేను అంటున్నాను, ఎందుకు మీరు ఇంతకంటే పెద్ద పన మీకు, ఓకే వ్యాపారం అంటారు, చదువు అంటారు, స్పెషల్ క్లాస్ అంటున్నారు, ఒక ఇంతకంటేనా సరే, ఇప్పుడు ఇందులోకి రావక్కర్లేదు. మీకు ఎక్కడైనా సమృద్ధి అయిన వాక్యాహారం ఉంటే దయచేసి తినండి. ఇప్పుడు 8:00 మరి హగ్గై తాలూకు మీటింగ్ కూడా ఉంది. ఒకళ్ళు ఎవరంటే 8:00 హగ్గైకి వెళ్ళండి, 8:30 వరకు చేసుకోవచ్చు, 8:30 మళ్ళీ మనం మ్యూజిక్ క్లాస్ రావచ్చు, కరగంట అవకాశం ఉంటుంది. కనుక గమనించండి, వాక్యం సమృద్ధి అయిన ఆహారం దొరికినప్పుడు అది దాచుకోవాలి. చెప్పాను మీకు అరకులోయలో వెళ్ళేటప్పుడు కోతులకు బిస్కెట్లు ఇస్తున్నాం మేము. బిస్కెట్లు ఇస్తుంటే అవి బొగ్గలో తోసేసుకుంటాయన్నమాట. ఆ బొగ్గులు ఎలా సాగిపోయి సంచులాగా ఉన్నాయి, మేము ఎన్ని ఇస్తే అన్ని తోసేసుకుంటాయి, తినట్లే. బొగ్గులో తోసేసుకుని అక్కడికి వెళ్ళి పిల్లలకు తినిపిస్తాయి, మళ్ళీ లోపలికి తీసి ఆ సంచులో తీసి తినిపిస్తాయండి, మళ్ళీ వెనక వస్తున్నాయి. అక్కడ ఎంతమంది అన్ని తీసేసుకుంటానంట, అరటిపళ్ళు అన్ని తీసేసుకుని దాచేసుకుంటానంట. మనం దేవుని వాక్యాన్ని దాచేసుకోవాలి, దాన్ని భద్రపరచుకోవాలి. ఎందుకంటే అది ఇందాక చెప్పాను కదా, సమృద్ధి అనేది ఇతరులకు పంచడానికి. నేను ఎన్నో సంవత్సరాలుగా అనేకమైన వర్తమానాలు రాసుకుంటూ ఒక 200 వర్తమానాలు ఉంచానండి. అవన్నీ ఎప్పుడు నేను అందరి దగ్గర మాట్లాడలే, నేను ఎప్పుడు కూడా చర్చలోనైనా బయటైనా 50 వర్తమానాలు రిపీట్ చేస్తూ ఉంటాను. అవే మా చర్చలో కూడా 2 సంవత్సరాల తర్వాత పాత వర్తమానాలు రిపీట్ చేస్తుంటాను, కానీ చాలా వర్తమానాలు అసలు చేయలేదు. అవన్నీ నేను ఈ కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో ఒక్కొక్కటి వాడడం మొదలు పెట్టాను. అప్పుడు నేను ఉపయోగపడింది కదా, కానీ ఇంకా ఉన్నాయి చాలా, ఇంకొక 50 వర్తమానాలు 100 వర్తమానాలు ఉన్నాయి నా దగ్గర. అంటే ఈ 100 రోజులకు 100 అయ్యాయి కదా, ఇంకో 100 ఉన్నాయి కదా నా దగ్గర. ఇవి అయ్యేలోగా మళ్ళీ దేవుడు ఇస్తాడు,
కాబట్టి సమకూర్చుకుందామండి. బైబిల్ చదివేటప్పుడు పాయింట్స్ రాసుకోండి, మీకు కనెక్ట్ అవుతున్న రాసేసుకోండి, ఒక డైరీ పెట్టుకోండి, డైరీ పెట్టుకొని రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు బోధించేవారిగా అవుతారు, మీరు ప్రకటించాలి. ఏదో ఒక రోజు హఠాత్తుగా నేను చెప్తాను, ఆ ఆనంద్ గారు రేపు మీరే వాక్యం అని చెప్తాను అనమాట. రెడీగా ఉండాలి. కనుక ఒక్కొక్క రోజు ఆ విశ్వనాథ మాస్టర్ గారు మీరు రేపు చెప్తానంటారు. కనుక ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వబోతుండగా రెడీగా ఉందాం. దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇస్తుంటే అర్థం తెలుసండి, మీరు వాటిని పంచిపెట్టడానికి అవకాశం కూడా ఇస్తున్నాడు. ఉచితముగా పొంది తిరిగి ఉచితముగా ఇయ్యండి, పొందడమే కాదు కదా, మీరు ఇవ్వాలి కూడా. నేను అదే చెప్తున్నాను ఒక్కొక్కరికి, దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, వాడుకోబోతున్నాడు అని చెప్తున్నాను. కనుక దయచేసి సిద్ధపడండి, ది క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుందాం. ఇప్పుడు సంగీతం పరిచర్య అదొక అవకాశం, అది కూడా క్రీస్తు వాక్యమే కదండి, కాకపోతే పాటల రూపంలో. కనుక దాన్ని నేర్చుకుందాం. ఈరోజే మా స్టీవెన్ పాస్టర్ స్టీవెన్ బాబు గారిని సంగీతం క్లాస్కి ఇన్వైట్ చేశాను. ఆయన పాటలు పాడితే చెమటలు పాడతాయి అంటున్నారు, నో ప్రాబ్లం రండి ఈరోజు అన్నాము. కనుక మనం దేవుని వాక్యాన్ని ఎన్ని కోణాల్లో నేర్చుకోగలిగితే అన్ని కోణాలను నేర్చుకుందాం. మరి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ లో కూడా అదొక కోణం కదండి, అదొక కోణం దేవుని వాక్యం నేర్చుకోవడం. ఇంతవరకు మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఇహో ఇలా కూడా పిల్లలకు వాక్యం నేర్పించవచ్చా అని అనిపిస్తుంది మీకు. కనుక ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. దేవుడు మనం గొప్ప అద్భుతంగా వాడుకోబోతున్నాడు, నమ్మండి. నేను స్టార్టింగ్ గా చెప్పాను, ఇంత త్వరగా ఈ లాక్డౌన్ పోయేది కాదు, డిసెంబర్ వరకైనా వెళ్తుంది కాబట్టి మరి మనం సమకూర్చుకుందాం. సండే స్కూల్ కోసం స్టోరీస్ సమకూర్చండి, గేమ్స్ సమకూర్చండి, అది రిసోర్స్ బ్యాంక్ అనే ఒక గ్రూప్ తయారు చేస్తాం. ఎందుకంటే మీ సమకూర్చిన రిసోర్సెస్ అందులో వేస్తుండండి, అది వాడుకుందామని. కనుక నాకు ఎప్పుడు నుంచి అనిపించింది ఇదంత త్వరగా తీరేది కావలసి. ఓకే, సో లాక్డౌన్ తీరిపోయింది, కానీ కరోనా అది వ్యాపిస్తూనే ఉంది. మనం అంత స్పీడ్గా బయటకు వెళ్ళలేకపోతున్నాం, నేను వెళ్ళలేకపోతున్నా. బయట ఏ కరోనా వైరస్ లేకపోతానండి, ఇది కట్టేసి దుకాణం కట్టేసి నేను బయటకు పోతానమాట. కాబట్టి దేవుడు నాలాంటి వాడిని చేసి ఇంట్లోనే కూర్చోబెట్టడానికే నువ్వు 55 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టాడు. నాలాంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి ఇలాంటి విషయాలు చెప్తాడు. కనుక చూడండి, దేవుని ఏర్పాటు ఇదంతా కూడా. ఈ ఆఖరి రోజుల్లో సమృద్ధి అయిన దేవుని వాక్యం అందరికి అందడానికి దేవుడి ప్లాన్ చేశాడు. దీన్ని మనం వాడుకుందాం, దాచుకుందాం, ప్రభువుని మహిమపరుద్దాం. ఓకే, నేను క్లోజ్ చేస్తాను, ఎందుకు టైం అయిపోతున్నారు. మరి ఈరోజు విజయబాబు గారు అమ్మగారే ప్రార్థన చేయాలనుకుంటున్నాను. విజయ గారు ప్రార్థన చేస్తారు, మైక్ ఆన్ చేయండి సార్. అందరు కూడా సిద్ధపడదాం ప్రార్థనలోకి. ఓకే సార్, మైక్ ఆన్ చేయండి సార్ విజయ్ గారు. అత్యంత కరుణా కటాక్షం జరిగినటువంటి మహాకృపలు తండ్రి, దయామేడ, ప్రేమమేడ, కృపమేడ, నాయన నాయన మీ ఘననామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మమ్మల్ని కూడా నాయన ఈ విధంగా మమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి నాయన ఈ యొక్క కూటమిలో మమ్మల్ని కూర్చోబెట్టిన విధానం కొరకై మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా దేవ. గొప్ప దేవ నాయన, మాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవ మీ స్తోత్రములు నాయన. మరి యొక్క 100 రోజులు జరిగినటువంటి యొక్క సువార్త కూటమి విషయం కొరకై నాయన ఎంతో నాయన ఆనందంగా ఉంది ప్రభువ. మరి ఎంతో మంది సాక్ష్యం చెప్పి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు నాయన. అవన్నీ మేము విన్నప్పుడు నాయన మేమైతే పాల్గొనలేదు, కానీ అవి విన్నప్పుడు నాయన మేమెందుకు ఇందులో పాల్గొనలేదా అని మాకు ఒక విధమైనటువంటి నిరాశ కలిగింది. మరి ఎందుకు పాల్గొనలేదు మేము, మేము కూడా పాల్గొంటే మేము కూడా ఇలా సాక్ష్యాలు చెప్పుకునేవాడం కదా. దేవానాయన ఎందరికో లేని భాగ్యాన్ని మాకు దయచేసిన గొప్ప దేవుని స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా విషయం సమయంలో మమ్మల్ని అందరినీ మీ యొక్క దీనబిడ్డలమైన మమ్మల్ని ప్రభు ఇటువంటి సంతోష సమాధానంతో మంచి వాక్యాలతో మంచి వాక్య మర్మాలతో నాయన మమ్మల్ని ఈ విధముగా ఉంచిన దేవాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గతించిన వారి కంటే మేమందరం గొప్పవారం కాదు నాయన, అల్పులం నీచులం తండ్రి. అయితే మీరు
లమ్మిని బిడ్డల్ని తలగానే ఉంచుతాను కానీ తోకలా ఉంచాను చెప్పిన గొప్ప దేవుడు మీరు నాయన అన్న మాట నిలబెట్టుకున్న గొప్ప దేవ మీకు స్తోత్రం నాయన. అయితే నాయన ఈ యొక్క కూడికలో ఈ 100 రోజుల్లో నాయన బిడ్డలందరూ కూడా ప్రభు నాయన ఎంతో చక్కగా నాయన వారి వారి అనుభవాలు చెప్పి ఉన్నారు. మరి ఆ సండే స్కూల్ చూస్తే నాయన నిజమే ప్రభు ఇంతవరకు నేనైతే మరి నా యొక్క వయసు ఇంత అయినప్పటికీ నేను వినలేదు నాయన. ఏదో వాక్యాలు చెప్పేస్తారు, కథలు చెప్తారు, పాటలు నేర్పిస్తారు, అందులో పోటీలు పెడతారు, ఇంతవరకే నాకు తెలుసు నాయన. మరి ఇప్పుడు చూస్తే నాయన నిజంగా ఆ యొక్క స్కూల్లో టీచర్స్ ఎలా ఏ విధంగా చెప్తారో ఈ యొక్క జనరేషన్లో ఆ విధముగా ఉంది నాయన సండే స్కూల్ ప్రభు. నిజంగా బిడ్డలిద్దరూ ఆ సండే స్కూల్ చెప్పినటువంటి టీచర్ ప్రత్యేకంగా నాయన ఆ బిడ్డని దీవించండి తండ్రి. అంత చక్కగా అన్నీ కూడా బొమ్మలు అన్నీ తయారు చేసి దాని ప్రకారంగా వాక్యాలు నాయన బిడ్డలకు ఎంతో ఆసక్తిగా ఉంటారు నాయన, అవన్నీ చూడడానికి ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంది నాయన. కాబట్టి ఆ విధంగా సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి ఆ బిడ్డల్ని మీరు ప్రత్యేకంగా దీవించండి, వారి యొక్క ఆశలు ఏమిటో తీర్చండి నా దేవ. అలాగే నాయన ఈ యొక్క జీవ జలమును నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారిని మెండుగా ఆశీర్వదించండి నాయన. ఎంతో చక్కని వాక్య మర్మాలు మాకు ఎదుగు చేస్తున్నారు, హెచ్చరికలు ఇస్తున్నారు, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా దేవుని అనుసరించాలి, ఏ విధంగా దేవునిలో ఉండాలి, నిజ క్రైస్తవ జీవితముగా నాయన దేవుని బిడ్డగా నిజమైన దేవుని బిడ్డగా ఏ విధముగా మెలగాలో నాయన మేము విని ఉన్నాం తండ్రి. ఎటువంటి మర్మాలను మా యొక్క పాస్టర్ గారి ద్వారా వినియాం నాయన. ఇంకా మెండుగా వాడుకుని మేము వెళ్తున్నాం. ఈ కూడికను మెండుగా దీవించండి నాయన. ఈ కూడికలో హాజరవుతున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు ముట్టి బాగుపరచండి నాయన. మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయండి తండ్రి. మంచి ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయండి ప్రభు నాయన. ఓ ప్రభు దేవ నాయన. అలాగే తండ్రి మరి పాటలు పాడడానికి కృప చూపండి. అలాగే ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి నాయన ప్రార్థన అందరం చేస్తాం కానీ నాయన ఒక ఆత్మీయ ప్రార్థన నాయన ఒక పరిశుద్ధాత్మక శక్తిగా కలిగిన ప్రార్థన మా అందరికీ నేర్పించండి తండ్రి దేవ నాయన ప్రభు. అలాగే తండ్రి నాయన మరి పాస్టర్ గారు చెప్పినట్టు నాయన నిజమే ఎన్నో వాక్యం చెప్పినప్పుడు ఆ యొక్క రిఫరెన్స్ రాసుకుంటే దాని ద్వారా నాయన నిజమే మేము కూడా ఒకనొకప్పుడు మాకు ఛాన్స్ వస్తే చెప్పడానికి చెప్పే అవకాశం వచ్చినప్పుడు చెప్పగలిగిన వారమై ఉండులాగు నా ప్రభు. నిజమే ప్రభు ఆ విధంగా ఒక నోట్స్ పెట్టుకొని పుస్తకం పెన్సిల్ పెట్టుకొని రాసుకొని దాని ప్రకారంగా మీరు మళ్ళీ అవన్నీ ఎవరు నెమరు వేసుకున్నట్టుగా చేసుకుంటే అది మాకు మంచిది అని పాస్టర్ గారు చెప్పారు. మీకు స్తోత్రం తండ్రి. ఈ విధానం కొరకే మీకు వేలాది స్థితులు స్తోత్రం నాయన. ఈ కూడికను ఆశీర్వదించండి, మెండైన దీవులను ప్రతి ఒక్కరి మీద నింపండి తండ్రి నాయన. ఈ యొక్క కూడికను ఆశీర్వదించి మీ యొక్క ఆత్మీయ దీవులను అందరిపైన ఉంచండి తండ్రి నాయన. దేవ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డ యొక్క అవసరతలు ఏంటో మీరు తీర్చండి నాయన. హృదయ రహస్యాలు ఎదుగుని దేవా మీకు స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవ మీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు మా మధ్యన మీరు ఉన్నారని నమ్ముతున్నాం. మీకు స్తోత్రం 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 నాయన. ఏ కుటుంబంలో ఏ అలజడులు ఉన్నావో అవన్నీ తీర్చండి తండ్రి. ఏ బాధలు ఉన్నావో అవన్నీ తీర్చండి. అనారోగ్యం ఎవరన్నా ఉన్నట్లయితే వారికి నీ స్వస్థపరచండి దేవా. మీరు నేను స్వస్థపరిచిపోవాలని చెబుతున్నారు తండ్రి. స్వస్థపరచండి నాయన ప్రభు నాయన. ధైర్యముగా మీ యొక్క వాక్యము చెప్పగలిగేటువంటి సాహసమును మాకు దయచేయండి నాయన. అది ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వింటేనే ప్రభు ఆ యొక్క వాక్యం ఎలా చెప్పాలనేటువంటి విధానం మాకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి భాగ్యం మాకు దైత్యమని వేడుకున్నాం నాయన. మరొక్కసారి అడుగుతున్నాను వాక్య పరిచయం చేస్తున్నటువంటి మీకు దైవదాసుని మెండుగా ఆశీర్వదించండి, మెండుగా దీవించండి. ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఈ కూడికంతా కూడా నాయన ఇవాళ మీరే ఆది నుండి అంతం వరకు జయప్రదంగా జరిగించుకొని మహా పొందుకోమని చిన్న ప్రార్థన మీ పాదశాలకు చేర్చుకోమని రానయ్యను నదులని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రతిమాలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడం అపరాధం చేసే వారిని మేము క్షమించ ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధ ఆత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు తోడయండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. Hallelujah.
అందరికి వదనాలండి. మరి సంగీత పరిచర్యకు మహర్షి గారు ఇన్వైట్ చేస్తున్నారు, దయచేసి అందరు కూడా ఆలోచించండి. అంకుల్ గుడ్ ఈవినింగ్. అందరికి వందనాలండి. గుడ్ ఈవినింగ్ అంకుల్. అయ్యా విజయ్, విజయ్ విక్కీ మీకు ఫోన్ చేస్తానండి. హలో చెప్తున్నా విక్కీ. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్. చూశాను నేను సంగీత పరిచర్య ఎందున్నరకి 100 రోజులు ఇక్కడ పూర్తి చేసుకోవడం చాలా దేవునికరం. ఇది 78వ రోజు అండి సంగీత పరిచర్య. 78వ రోజు సంగీత పరిచర్య కూడా సమీపంలో ఉంది. మరి అది దేవుడు పూజ చేస్తాడా? దయచేసి అందరు రండి పెద్దలు. సార్ ఈరోజు పాస్టర్ స్టీవెన్ బాబు గారు వస్తారంటారండి. ఈయన పాస్టర్ స్టీవెన్ బాబు గారు. హలో సార్, ప్రైజ్ లార్డ్ అండి. హలో, మాట్లాడండి సార్. ఈరోజు అంటే నేను మీరు మొదటి నుంచి ఇన్విటేషన్ ఇస్తున్నారు, నేనే కొద్ది ధైర్యం చేసి రాలేకపోయాను. ఎందుకంటే నాకు పాట పాడడం అంటే చాలా టెన్షన్ అండి. అసలు పాట పాడే కృపావరం నాకు లేదని నేను ఫిక్స్ అయిపోయాను మైండ్లో. కాబట్టి మాట్లాడినప్పుడు ఉండే మనసు ఉండదు, పాట పాడినప్పుడు చెంపల పక్క నుంచి ధారాళంగా చెమట వచ్చేస్తుంటుంది. మళ్ళీ మా చర్చిలో పాడుకుంటాను మామూలుగా, దేవుని స్తుతించి చేయాలనే పాటలు మా చర్చిలో వాళ్ళు వింటారు. పనిచేస్తుంది కాబట్టి పాడుతుంటాను జనరల్ పాటలు. కానీ పాటలు రావు అని అనుకుని ఫిక్స్ అయ్యాను. ఈరోజు సాలేం గారు ప్రోత్సహించారు, వస్తున్నానండి తప్పకుండా. ఇబ్బంది కలిగిస్తానని బేర్ చేయండి. అందరిలా పాడలేకపోయినా ఇక్కడ పాటలు వినడం దేవుని మహిమపరచడం, దేవుని మహిమపరచడమే కదా మనం. ఇబ్బందికి ఏముంది ఇక్కడ, ఇబ్బంది అనేది లేదండి. ఓకే, పాట రాదండం, నాకు రాదు పాట పాడడం అన్నది మనకి. ఎందుకంటే చిన్నప్పటి నుండి పాటలు పాడుతూనే పెరిగాం కదా చర్చేస్తుంది. మన మనకి పాట రా, పాట బాగా పాడలేనేమో అనొచ్చు, కానీ పాట పాడనంటే విలువ. దేవుడు దేవుడే దేవుడే మనకి ఆశ. ఎప్పుడు పెద్దలు అందరు పాడుతున్నారు, చాలా చాలా ఆశ్చర్యం. అందరూ ప్రభువును స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పెద్దలు అందరు నోట్స్ రాసుకుని నోట్స్ పాడుతున్నారు, అది స్వరాలు పాడుతున్నారు. నేను కూడా పూనుకుంటాను తప్పకుండా. అంటే కాకపోతే మీరు క్లాస్ అయిపోయింది మధ్యలో, నేను ఎలాగా వాళ్ళతో కలవగలను తెలియదు. బట్ ఈవెన్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. లేదు రండి, కొంతసేపు కూర్చుని ఇంట్లోనే కదా ఉంటున్నారు, కొంతసేపు అలా కూర్చుని వినడం అందరికి మాకు ధన్యకరం. అది మీరు రావడం అంటాను. డాక్టర్ గారు, ఆశీర్వాదం గారు, శీల్ ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారు, తిమోతి గారు, శాంతమూర్తి, వీళ్ళందరూ అందరూ వచ్చి కనిపించేస్తున్నారు అండి. ఇక మానంద్ గారు అంటే అందరు గాయకులు, వీళ్ళు అందరు గాయకులు అందరు వస్తున్నారు. విజయబాబు విక్కి, ఇంకా ఈ విషయంలో మరి ఇంకా శాలేం గారికి ఎప్పుడు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే మేము ఇద్దరం సంపడాలి ఇంకా దేవుల్లో. మాకు మా ఇద్దరికి దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీ ఫలం పరలోకంలో ఉందండి. అదే కదండి, మన అందరి విశ్వాసమే కదా. నేను నాది ఒక్కటే కాదు కదా, అందరు పరలోక రాజ్యం కోసం ప్రార్థనలే కదండి. అదేనండి, ఎక్కువ బహుమానం, ఎక్కువ ప్రయాసపడే వారికి గాడ్ విల్ రివార్డ్ యు డెఫినెట్లీ. అది తప్పకుండా ప్రోత్సహించండి అందరిని. సంగీతం కూడా చాలా అవసరం కదా, క్రైస్తవ సేవలో చెప్పండి. నేను అర్థమయ్యేటట్టుగా మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్పాలి. ఇవాళ కూడా చాలా మంది ఫోన్ చేశారు. ఇవాళ మా కోడలు తీసుకొస్తానండి, మా పాడి ఉంటారు, ఆవిడ కూడా ఉంటారు.
తను కూడా పాడుతది బానే పాడుతది. ఏలియా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఈ మధ్యన జాయిన్ అయ్యి అలా వింటున్నారు, పిల్లలు జాయిన్ చేశారు. ఓకేనండి, ఓకే సార్. కొడుకు కోడలు ఇద్దరు వస్తారు, ఇవాళ కూడా నాతో పాటు ముగ్గురు ఉంటాం, ఒకే ఒకే ఐడియాలో ఉంటాము. కొత్త కొత్త గీతం మీరు రెండు రోజులు రావట్లేదు కదా, ఇవాళ రండి. ఓకే సార్, థ్యాంక్స్. సారీ, 8:30 8:00 హగ్గే ఐడి ఇస్ కాబట్టి నాకు అడగండి ఇస్తాను. 8:30 మ్యూజిక్ క్లాస్. ఓకే.